అమ్మో అమ్మో వద్దు వద్దు సత్యవతి వద్దు వద్దు వద్దు. యువరానా, క్రిందటి నెల 11వ తారీఖున పట్టపగలే నడి రోడ్డు మీద తాళి కట్టిన భర్తను దారుణంగా నరికి చంపిన కసాయాడది ఈ ముద్దాయి. ఈమెకు తక్కువ శిక్ష వేయమని అర్థించి న్యాయవాద వృత్తిని కించపరచలేక కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. ఏమ్మా, నువ్వు ఈ నేరం చేశావా లేక విచారణ జరిపించమంటావా? విచారణ చెయ్యక్కర్లేదు జడ్జి గారు, నా భర్తను నేనే చంపాను. అదేమిటమ్మా, పసుపుంకాల కోసం స్త్రీ పూజలు చేసే ఈ పవిత్ర భారతదేశంలో పుట్టి నీ 5వ తనాన్ని నువ్వేం దూతుడు చేసుకున్నావు? భరించవలసిన భర్తే నా కుటుంబానికి భారమయ్యాడు. తను సంపాదించకపోగా ఇల్లు తిరిగి నేను సంపాదించి తెచ్చిన డబ్బుని తాగుడు కోసం తగలబెట్టేవాడు. ఆ రోజు పాలు తాగే పసిబిడ్డను బలవంతంగా తీసుకుని డబ్బులు ఇస్తావా దీన్ని పీత పిసికి చంపమంటావా అని బెదిరించాడు. నా దగ్గర డబ్బు లేదన్న వినిపించుకోలేదు. పాలు తాగే పసిబిడ్డతో రబ్బర్ బొమ్మలు ఆడుకుంటుంటే అది వెళ్ళి కత్తి బీట మీద పడి చనిపోయింది. అతన్ని బతకనిస్తే మిగిలిన బిడ్డను కూడా చంపేస్తాడని ఆవేశంతో అదే కత్తి బీట తీసుకుని నరికి పారేశా. కన్న బిడ్డను పోగొట్టుకున్న ఆ మాతృమూర్తి ఆవేదన అర్థం చేసుకోగలను, కానీ హత్యకు హత్య సమాధానం కాకూడదు. అందుకే తన బిడ్డను చంపాడన్న ఉక్రోషంతో భర్తనే హత్య చేసిన సత్యవతికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడం అయింది. జడ్జిగా రాయితే కొట్టారా? అంత ధైర్యం ఆగండి. నీ పేరు? వేణుగోపాల్. ఎందుకు రాయి విసిరావు? మా అమ్మకి నువ్వు శిక్ష వేశావు. మా నాన్నను మా అమ్మ చంపేసింది, మా అమ్మను నువ్వు చంపేస్తున్నావు. మరి నేను ఎలా బ్రతికేది, ఎలా చదువుకునేది? నేను చదివిస్తాను. న్యాయస్థానం ముందు ధర్మాన్ని నిలదీసి అడిగిన నిన్ను చట్టానికి ప్రతినిధిని చేస్తాను. ఓకే, కమ్ ఆన్. వెళ్ళి అందరినీ భోజనాలకు పిలుచురా. ఏమ్మా, లంచ్ రెడీనా? నీకు చామంతి పులుపు అంటే ఇష్టమేనా? ఇష్టమా, ప్రాణం. అదేనా ఈరోజు ఆ కూర? రేపు వండుతుందట మామయ్య గారు. అత్తయ్య లంచ్ కి రమ్మంటుంది. కమింగ్. పెద్ద బావా. హలో సార్.
నువ్వా? ఎప్పుడొచ్చో? నిన్న. లేకపోతే ఏమిటి, ప్రపంచంలో చదువు తప్ప ఇంకే పని లేనట్టు. ఇంకేం పని ఉంటుందబ్బా? ఉంటుంది, తినే పని. రా, కొంచెద్దు గాని. అమ్మో, చిన్నబాబు గారు చూపుల్లో కాస్త పవర్ తగ్గించండి సార్, ఎదుటోళ్ళు భస్మైపోతారు. మార్చండి సార్ లుక్కు. ఏపెందుకు ఆపావు? ఏయ్ నిన్నే. చిన్నబాబు, అందరూ భోజనానికి వచ్చేసారు, త్వరగా రా. ఏయ్ పెట్టేసింది రా ఫిట్టింగ్. వేణు అన్నయ్య. ఎస్. భోజనం రెడీ. కమింగ్. వేణుగోపాల్ ఇంకా రాలేదేమిటి? తాతయ్య ఆగు, అన్నం తినే ముందు ఆ పొడుపు కథ పొడుస్తాను. నీ పొడుపు కథకి ఇదేనంటే టైము? ఇదే కరెక్టే మత్తయ్య. ఎంచేతంటే అన్నం తింటూనే పురాణం నెమరు వేసుకునే తాతయ్యకి ఈ కాస్త టైముని ఎందుకు వృధా చేయాలని తీర్పు గురించి ఆలోచించే మామయ్యకి, ఫస్ట్ క్లాస్ రాదేమోనని బెంగపడుతూ తినే పెద్ద బావకి, నెక్స్ట్ గంటే ఎలా గడపాలా అని దిగులు పడే చిన్న బావకి, అందరి మెదళ్ళకి పని పెడుతున్నాను. నీ చచ్చు పొడుపు కథకు కూడా ఇంత ఉపోద్ఘాతమా? చచ్చుదో పుచ్చుదో పొడిస్తేనే కదా తెలిసేది. పొడమంటారా? పొడు. రాముడు సీత పుట్టక ముందు లంకల దీపం పెట్టక ముందు నేను పుట్టాను. కమాన్ చెప్పండి ఏటతయ్య. ఏమిటి, అందరూ క్లీన్ బోల్డేనా? అయితే చెప్పేస్తున్నా ఉప్పు. కరెక్ట్. ఇప్పుడు ముద్ద నోట్లో పెట్టుకుని ఉప్పు తక్కువైందో ఎక్కువైందో చెప్పండి. విశేషం ఏమిటంటే ఈ రోజు వంట మానది. అందుకా తల్లి అందరి ప్రాణాలు తీసావు. చిచి, కూరలో ఉప్పు ఎక్కువైంది. సిగరెట్లు ఎక్కువేసరికి నాలుగు రుచి తెలియదులే. సరిగ్గా కలుపుకో. అవునరా, నిజంగానే కూరలో కాస్త ఉప్పు ఎక్కువైంది. ఇదిగా నీకు నీ రెండో కొడుకు మీద ప్రేమ ఉంటో సవ్వే, కానీ పిచ్చి ప్రేమ ఉంటో మాత్రం తప్పు పర్వతి. తింతిను, చాలా బాగుంది. అజయ్ విషయంలో నేను ఎప్పుడు మీకు దోషిగానే కనపడతాను. అంటే నిజంగానే కూరలో ఉప్పు ఎక్కువైందంటావా? లేదంటే కూర చాలా బాగుంది. తేరగా వచ్చింది, ఏదైనా బాగుంటుందిలే. అజయ్, హోల్డ్ యువర్ టంగ్. పోనివ్వండి అంకుల్, అజయ్ నాకు తమ్ముడు లాంటి వాడు. ఆ మాట అరవింద్ అనగలడా? బుద్ధుండాలి. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అజయ్ కూర్చొని అన్నం తిను. అన్నం దగ్గర నుంచి లేవకూడదురా. చూడు, నువ్వు అన్నం తినకపోతే నేను పస్తుంటాను. నన్ను వదిలేయమ్మా. బాబు, నా మాట విను బాబు, కాస్త అన్నం తిను బాబు. అన్నం దగ్గర నుంచి లేవకూడదురా. హలో, నమస్తే పెడతానా? గట్లనే సారు, గీ పోరాడన్న సెన్నకేశులు స్టేషన్కి వస్తాడంట. ఇన్స్పెక్టర్, మా అన్నంటే ఏమనుకున్నావు? AK-47 గన్. షట్ అప్. హలో, నమస్తే అండి. అయ్యి బాబాయ్, చెప్తానండి. అలాగేనండి. ఏమండి, సెన్నకేశ్వర గారు పెట్రోల్ బంక్ దాటేశారంటండి. ఇన్స్పెక్టర్ ద్వారా తను ఏ పాపం చేయనేది బావు. పెళ్ళం బిడ్డల కలవండి, కాతంత కనికరించు బావు. సారు, ఆయన వచ్చేసిండు.
నమస్కారం సిఐ గారు. అలా అసహ్యంగా చూడమాకండి. నాకు కొన్ని నచ్చవు. అబద్ధం చెప్పడం, అన్యాయం చేయడం, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం. వచ్చిన పని చెప్పండి. నా పేరు చెన్న కేశవులు. నా కబురు వెళితే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తారు. కానీ నేరస్తులు సెల్లో నుంచి బయటికి రాలేరు. కుక్కల్ని బోన్లో పెట్టు, గొడ్డుల్ని బందిల దొడ్డో పెట్టు, తప్పులేదు. కానీ పవరు పైసా ఉన్న మనిషిని సెల్లో పెడితే సెలవులో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. మిస్టర్ చెన్న కేశవులు, కంగారు పెట్టినంత మాత్రాన కాకి బట్టలు తడిసిపోయి కాళ్ల బేరానికి వస్తాననుకుంటున్నావేమో. ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరించావని నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నీ లొకేషన్కి వచ్చానని రెచ్చిపోతున్నావు. నా లొకేషన్కి వచ్చి మాట్లాడు, తెలుస్తుంది. నీ లొకేషన్ ఏంటి? నీ ఇంట్లోకి, నీ బెడ్రూమ్లో కూడా వచ్చి మాట్లాడతాను. ఎంత స్పీడ్ పనికిరాదు ఇన్స్పెక్టర్. ఇప్పటికే ఆలస్యం చేశాను. వెల్కమ్ తప్ప గెట్అవుట్ అనే మాట నా లైఫ్ లో ఇంతవరకు వినలేదు సేయ్. నేను తమ్ముడు రే, నువ్వేం కంగారు పడక. పొద్దున్నే లేచి ఎవడో పోలీసోడి ముఖం చూసి ఉంటావు, అందుకే సింగిల్ నైట్ కృష్ణ జన్మస్థానం దొరికింది. కోర్టులో నేను చూసుకుంటాలే. డిఫెన్స్ కౌన్సిల్. యువర్ ఆనర్, నా క్లయింట్ లింగమూర్తి ప్రముఖ పారిశ్రామికవేత్త చెన్న కేశవుల గారి సోదరుడు. ఇంతవరకు పోలీస్ రికార్డుకి ఎక్కలేదు, ఏనాడు కోర్టు గుమ్మం తొక్కలేదు. అరెస్ట్ అయిన ముందు రోజు సరదాగా ఫిషింగ్ కోసం సముద్రంలో వెళ్ళాడు. వర్షం వస్తోంది. అదే సమయంలో బోట్లో వస్తున్న జమలయ్య నా క్లయింట్ని తన బోట్లోకి రమ్మని పిలిస్తే తలదాచుకోవటానికి అందులో ఎక్కాడే తప్ప అందులో మారణాయుధాలున్నాయని తెలియదు. అంతలేసి అబద్ధాలు ఆడుతుంటే చూస్తా కూకున్నారండి బాబు. కోకలేని కుక్కలు కొడుకునే అనకూడదు. తప్పై పనదు బాబు. కాబట్టి ఎవరు ఆనర్, బోటుతో గాని బోట్లో ఉన్న వస్తువులతో గాని ఏ సంబంధం లేని నా క్లయింట్ లింగమూర్తిని నిరపరాధిగా విడుదల చేయమని కోర్టు వారిని కోరుతున్నాను. దేశ రక్షణ కోసం సైనికులు ఉపయోగించవలసిన ఆయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పట్టడం దురదృష్టకరం. ముద్దాయి లింగమూర్తి వర్షం వల్ల తాను జమలయ్య బోట్లో ఎక్కాయన్న వార్త నిజం కాదు. 17/5/95 తేదీన భీమిలి బీచ్ ప్రాంతంలో వర్షం పడలేదని సీనియర్ మెటీరియలాజిస్ట్ శ్రీ రామ్మోహన్ రావు గారు అధికారపూర్వకంగా నాకు తెలియజేశారు. ఇది కేవలం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించరానే చెప్పిన కట్టుకథ మాత్రమే. కనుక ముద్దాయి లింగమూర్తికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 121A మరియు 124A ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమే. పారిపోవడానికి అవకాశం ఉండి కూడా జమలయ్య పారిపోకుండా ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోలీసులోకి లొంగిపోవడంలోనే అతని యొక్క అమాయకత్వం అర్థమవుతోంది. అందుకే అతను నిర్దోషిగా నిర్ణయించి లింగమూర్తి లాంటి ఘరానా దొంగను పట్టుకున్నందుకు సిఐ వేణుగోపాల్ని అభినందిస్తున్నాను. సార్, అండమాన్ నుంచి సరుకు దాటేసింది కాబట్టి తనకే సంబంధం లేదని, డబ్బు మనమే కట్టాలని డేవిడ్ ఫోన్ చేశాడు సార్. సార్, నువ్వా? నీ మొహం చూపించడానికే సిగ్గుపడతావు అనుకున్నాను. సిగ్గులేదా? కేసు ఓడిపోయాను గనక మీరు ఎన్ని తిట్టినా పడతాను. కానీ మీ ఒప్పు తిన్నాను కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వచ్చాను. తమ్ముడు జైలుకి వెళ్ళాడు, డబ్బు చేజారిపోయింది. ఇంకా ఎవడికి కావాలయ్యా నీ ఉపకారం? అలా అనకండి. మీ తమ్ముడు వెనక మీ హస్తం ఉందని నిరూపించడానికి ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ప్రయత్నిస్తున్నాడు. స్విస్ బ్యాంకులో ఎవడెవడ డబ్బు దాచుకున్నాడో పేపర్లన్నీ రాసినాయి. విమానాల కుంభకోణం బయట పెట్టినాయి. ఎంపీ క్యారీ గవర్నమెంట్ వాళ్ళు. వీళ్ళెవరికి నేను భయపడను, కానీ ఆ జడ్జి గారి సంగతి చూడాలి. ఏంటమ్మా మీనా? మారణాయుధాల కేసులో మీకు సంబంధం ఉందా నాన్న? తప్పమ్మా, చిన్నపిల్లలు ఇలాంటివి వినకూడదు. రాత్రి కల్లోకి వచ్చి భయం వేస్తుంది. మంచి లొకేషన్లో ఉన్న ఆల్బమ్ చూసి హాయిగా నిద్రపో. వెళ్ళు వెళ్ళు. మన చేతులకు మట్టి అంటకుండా ఆ జడ్జి గారిని మర్డర్ చేసే ప్లాన్ చెప్పు. జగదాంబ సెంటర్లో మంచి ఫ్లాట్ కొనిస్తా. ఆ
ఈ లెవెల్లో రోజు ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేస్తే ఇద్దరం జూనియర్ లెవెల్ కి ఎదగగలం. ఏ లెవెల్ అయినా మీరే గెలుస్తారు, ఎంతైనా మీరు సీనియర్ కదా గురువు గారు. ఆ డ్యూటీ టైం అయింది, వస్తాను. గుడ్ డే. ఎవరు పంపించారు? నేను చెప్పరా? చెప్పకపోతే పోలీస్ స్టేషన్ లో ఇంకో కోటాయి వస్తుంది. నిజం చెప్పు. ఎవరో మా ఇంటికి వచ్చి బెదిరించారు సార్. ఏమని? చెర్జీ గారిని ఆసుపత్రి పంపకపోతే ఆసుపత్రిలో కానుపుకెళ్లిన నా భార్య ప్రాణాలతో తిరిగి రాదని. నన్ను క్షమించండి సార్, నా భార్య మీద ఒట్టు సార్, పుట్టబోయే నా బిడ్డ మీద ఒట్టు సార్. నిజం సార్, నన్ను నమ్మండి సార్, నిజం సార్. ఇడియట్, పెద్ద చిన్న తేడా లేకుండా చేయి చేసుకుంటావా? అయ్యో అనురాధ, ఆగమ్మా, ఆగు బాబు, నువ్వు వెళ్ళిపో. అది కాదండి మిమ్మల్ని. అయ్యో, కొట్టింది మనవరాలు, కొట్టించుకుందాని తాతయ్య బాబు. అంటే అమ్మాయి నా మనవరాలు. అసలు తప్పు దీంది కాదు బాబు, నాది. మిలిటరీ నుంచి రిటైర్ అయిన కొత్తల్లో నాది స్ట్రాంగ్ బట్టతలని దీంతో పందెం వేసి వేరుశనక్కాయలు కుంకుడుకాయలు నెత్తి మీద కొట్టించుకునేవాడిని. కుంకుడుకాయలు కొట్టి కొట్టి బోరు కొట్టిందేమో ఓ రోజు కొబ్బరి బొండను తీసుకొచ్చింది. ఇక దీంతో లాభం లేదని చేత్తోనే కొట్టమన్నాను. ఆ రోజు నుంచి దీనికి జబ్బు పట్టుకుంది. మీ బట్టతలేనా లేక ఏ బట్టతలు చూసినా వాయించేస్తుందా? ఆ విషయంలో దీనికి వాయువరస లేవు బాబు. చూసావుగా, సగం వెంట్రుకు సహజంగా ఊడిపోతే మిగతావి దీని కొట్టుడికే ఊడిపోయాయి. వెరీ స్ట్రేంజ్ గర్ల్. ఏయ్, మర్యాదగా నన్ను కొట్టినందుకు సారీ చెప్పి వెళ్ళు. నేనెవరినో తెలుసా? ఏ పెద్ద రౌడీవా? రౌడీలకు సంకెళ్లు వేసే పోలీసు. దండాలు బాబు. ఓ, నువ్వటవా? ఏమిటి ఎలా వచ్చావు? నాకు చెచ్చేయలేదు కదా బాబు, ఏదో బతితో ఇది ఇచ్చేదాన్ని వచ్చాను బాబు. ఏమిటిది, లంచం ఇస్తున్నావా? లంచమా? అదేడు బాబు, నీకు అనుకూలంగా తీర్పు చెప్పబట్టి అభిమానంతో తీసుకొచ్చావు. అదే ప్రతికూలంగా చెప్పుంటే శాపనార్థాలు పెట్టేవాడు అవునా? లేదు బాబు, అంత పెద్ద మాటలు అనేకండి బాబు. ఏదో జ్ఞాపకానికి ఇద్దామని. జ్ఞాపకం లేదు, జ్ఞాపకం లేదు, తీసుకెళ్లి సముద్రంలో పారాయ్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Change. ఇక్కడ ఆగిపోయావే పదా. Oh!
ఏంటండి పిల్లలు ఊగుతున్నారా? ఏమైనా పూర్వం వచ్చిందా? స్టాప్ ఇట్. మీ రాస క్రీడలు నడపడానికి ఈ చోట దొరికిందా? వెళ్ళి ఎక్కడైనా జిమ్ లో చేసుకోండి. మార్నింగ్ షో చేస్తున్నారా తల్లి? ఏ మిస్టర్, మర్యాద లేకుండా ఏమిటా మాటలు? మర్యాద? నీకు సివిక్ సెన్స్ ఉంటే ఇలా రోడ్డు మీద ఎక్సైజ్ పేరుతో జనాన్ని వెర్రెత్తిస్తావా? లుక్, ఈ రోజు క్షమించి వదిలేస్తున్నాను. రేపటి నుంచి నీ దుకాణం ఇంట్లో పెట్టుకో. అర్థమైందా? కమాన్. నన్ను ఇన్సల్ట్ చేస్తావా? ఇక్కడ నుంచి ఎలా వెళ్తావో చూస్తాను. కమాన్. ఏ, అందరూ జీప్ కడ్డంగా కూర్చోండి. ఏయ్, ఏమిటిది? నన్ను అవమానించావు, సారీ చెప్పనే నేను కదలివ్వను. సారీయా? Yes, police zulum, nothing chali. Police zulum, nothing chali. Police zulum, nothing chali. Police zulum, nothing chali. సారు, రాష్ట్రం ఓను మొత్తంలో మన డిపార్ట్మెంట్ ఇచ్చే జనం సందానం అయిపోయింది సారు. సారు, ఇంకొక అరగంట ఆగే అనుకోండి, జనం వేల సంఖ్యలో మూగిపోతారు. మనం ఆడపిల్లల్ని అల్లరి చేస్తున్నామని రెచ్చిపోయి ఉతికి ఆరబెట్టకుండా ఇస్త్రీ చేసేస్తారు సార్. లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మర్యాదగా లేవండి. కొంచెమైతే చచ్చిపోయింది కదా కోటగిరి. చెప్పు చెప్పు చెప్పా, ఏం చెప్పమంటావు? చెప్తే విన్నావా? చెప్తే విన్నావు కదా, చెప్పు చెప్పు. ఆ లాంటి చర్చకి మాకు ఏ సంబంధం లేదండి. మా సిఐ గారు చేశారని మేము చూసామండి, అంతేనండి. అంతేనే, మిమ్మల్ని వెనక సిరి బాగుంటుంటే మా సిస్టర్ లెక్కనే బాధపడినా. మీ ఇన్స్పెక్టర్ ఎక్కడ? లోపల ఉన్నారండి. సార్, సారు, అయి బాబోయ్, అయి బాబోయ్, దగ్గరికి వెళ్ళకండి సార్, పెళ్లి కావాల్సినాడు అయిపోతారు. షట్ అప్. కేసు బుక్ చేసుకోండి. కేసా? ఎస్, చెప్పులు విడిచి గుళ్ళోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి కోతి ఎత్తుకుపోయి గాలిగోపురం మీద కూర్చుంది. కోతి నుంచి నా రెండో చెప్పు నాకు తిరిగి ఇప్పించండి. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, ఇట్స్ రియల్లీ టూ మచ్. ఇట్ కాస్ట్ 150 రూపీస్. 150 రూపాయలు రేట్ అయితే మంచిగా చెప్పింది సారు, నిన్ననే మామిడి కొన్నా. షట్ అప్. లుక్, చెప్పులు సవరాలు పక్క పిన్నిసులు పోతే వెతికి పట్టుకురావడానికి కాదు మా డిపార్ట్మెంట్ ఉంది. నౌ ప్లీజ్ గెట్ అవుట్. చేతకాని డిపార్ట్మెంట్ కి చెప్పుకున్న ప్రయోజనం లేనప్పుడు ఈ ఒక్క చెప్పు నాకు దేనికి? మీరే ఉంచుకోండి. ఈ చెప్పు మా ఆవిడ కరెక్ట్ గా సరిపోద్దండి. ఏ కోటగిరి, ఆ చెప్పు లైవ్. ఒరే ఆలే, మొక్కయ్యరా. ఆగరా బాబు, ఇప్పటికే 1 గంట అయింది. అయితే క్లబ్ మూసేస్తాను. ఓహో, తమరు లేస్తే తప్ప మిగిలిన వాళ్ళు లేపడానికి కుదరదు. అబ్బాబా. ఏయ్, ఇప్పటికే మనకి 10,000 పోయాయి, నువ్వు ఇస్తావా? ఇవాళ తెల్లవాళ్ళు నడవాల్సిందే, కలపండిరా. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, టైం దాటిపోయిన సరే క్లబ్ లో పేకాట ఆడుతున్నారా? అసలు మీ క్లబ్ లైసెన్స్ ఉందా? లైసెన్సా? మీకు సెన్స్ ఉందా? లోకాన్ని బ్రహ్మ విష్ణు పరమేశ్వరులనే త్రిమూర్తులు పాలించారనేది పాత కథ. రాజకీయం, చట్టం, న్యాయం అనే త్రిమూర్తులు పరిపాలిస్తున్నారనేది కొత్త కథ. మేము త్రిమూర్తులం. నేను జడ్జి కొడుకుని. నేను ఎమ్మెల్యే కొడుకుని. నేను ఎస్పీ కొడుకుని. అయ్ బాబాయ్, హెడ్ వీళ్ళతో పెట్టుకుంటే మన ఉద్యోగాలు కంపల్సరీగా పెట్టు. మా సీఎం గారు ఏమో స్ట్రిక్ట్ తెలుసా? మేము అంతకంటే. అయితే మీరు ఆట ముయ్యరా? ముయ్యం. అయితే మేమేమన్నా తక్కువ తిన్నాం అనుకున్నారా? మాకు ముక్కలు మాత్రం మేము ఆడతాం. డన్. ఏయ్ మూర్తి, డబ్బులు కరెక్ట్ గా పెట్టి టేబుల్ దగ్గర కూర్చో, లేకపోతే చేతులు విరిగిపోతాయి. కట్ ఫర్ 6. వాడి పేక చూస్తావేంట్రా? మన పేక ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా. ఆ కార్డ్ నాకు కావాలి, మిడిల్ డ్రాప్ చేసుకో, లేకపోతే కేసు పెడతా. రెని డ్రాప్ రా. షో షో. అమ్మ దీన్ని దసాదియా గుమ్మం దాకా వచ్చిందయ్యా. షో అషో అషో. నమ్ముకున్న ముక్క రాక సొమ్ము కాస్త దోచిందయ్యా. షో అషో అషో. కోసేదాకా ఆసే పోక చూసేశాక ఏసీ పేక భేషో సహభాషో. అమ్మ దీన్ని తస్సదీరే గుమ్మం దాకా వచ్చిందయ్యా. షో అషో అషో. Thank you.
చూసే బోసు ఏది పర్సు డీలే నాది డీలా నీది షో అషో అషో జోకరు ఆటకు పడ్డానమ్ము చేతుల గీతకు చెడ్డానమ్ము రవి నిన్ను నమ్మి అమ్మా ఏది బాసు ఇస్తే తాసు నొక్కేశావు లెక్కేశావు షో అషో షో లెకట లెకట కొట్ట కొట్ట కాటి కొడితే గాత్రం అంటాను అక్కడ రే జీవితమే పెద్ద కౌట్ బ్రదర్ ఏమి చేయలేము ఆటిల్లాడి అద్దిద్దహో బ్యూటీ బోడి అయ్యిద్దహో షో అషో అషో డైమండ్ జాతి తన్నిందయో ఆట తిబ్బాకే అంటానయ్యో షో అషో అషో అప్పుడే చెయ్యకు బాబు డ్రాపు ముందుకు వస్తే ఎంది సేపు ఆడు వేటాడు విపరీతంగా ఉనిగిపోతున్నాడు డీల్ అనుకుంటా డ్రాప్ అయిపోరా చెప్పటం లేవబ్బాయి పారేలేక పీకాపేక ముంచిందయ్యో పీకల దాకా షో అషో అషో ఆఖరు దాకా జోకరు రాక షేక్ వచ్చింది లైఫ్ లేక షో 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 బొమ్మల కలువే ముక్కలు మొత్తం తగ్గదు గురు వాళ్ళకు మాత్రం ఈ షో ఏమి షో భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ గోవిందం గోవింద 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 కాన్స్టేబుల్స్ క్యాచ్ దెమ్ అరే అజయ్ నేలిపోతాను రా కోటగిరి స్టాప్ దేర్ సిగ్గు లేదు కానిస్టేబుల్స్ అయ్యండి ఈ క్లబ్కు లైసెన్స్ స్టాప్ దేర్ సిగ్గు లేదు కానిస్టేబుల్స్ అయ్యండి ఈ క్లబ్కు లైసెన్స్ లేదని తెలిసి రిపోర్ట్ చేయాల్సింది పోయి పార్టిసిపేట్ చేస్తున్నారా మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాను సార్ ఈ క్లబ్ ముగించడానికి మేము మఫ్టీలో వచ్చాం సార్ మీరు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు సార్ జడ్జి గారు అబ్బాయి ఎస్పీ గారు అబ్బాయి ఉండేసరికి మిమ్మల్ని పిలవలేకపోయాం సార్ జడ్జి కొడుకైతే గొప్ప వేణు షట్ అప్ వేణు కాదు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎరా నువ్వు ఎస్పీ గారి కొడుకువా రోజు ఈ చేత్తో మీ నాన్నగారికి సెల్యూట్ కొడతానరా ధైర్యం ఉంటే వెళ్ళి చెప్పు నీ కింద పనిచేసే సర్కిల్ అదే చేత్తో కొట్టాడు వేణు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యుండి ఎస్పీ కొడుకును కొడతావా ఆఫ్టర్ ఆల్ 3000 జీతగాడివి మా కుటుంబం తినగా మిగిలిన ఎంగిలి వెతుకులు తినేవాడివి నోర్ముయ్ ఆ విశ్వాసం లేకపోతే నిన్ను మొండి మొలతో రోడ్ల వెంట నడిపించేవాడి ఆ తండ్రి మొహం గుర్తుకొచ్చి నేను వదిలేస్తున్నాను అధికారం నీ చేతిలో ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు అధికారం చూపించుంటే నువ్వు ఈ పాటికి ఏడుచువ లెక్క పెడుతుండేవాడు అభిమానం చంపుకోలేకపోతున్నాను కాబట్టి క్షమించి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి వ్యధో పనులు చేయొద్దు గెట్ లాస్ట్ నీ పొడుపు కథ తర్వాత ముందు బట్టలు లెక్క చూడు వేణనయ్యా నీ గురించి ఎదురు చూస్తున్నాను నేను ఒక పొడుపు కథ వేస్తే వీళ్ళెవ్వరూ విప్పలేకపోతున్నారు అదేమిటంటే వెళ్ళేటప్పుడు 2 వచ్చేటప్పుడు 3 చెప్పు చెప్పు ఏమిటయ్యా ఇది డిపార్ట్మెంట్ వాళ్ళు నా క్వార్టర్ సెలెక్ట్ చేశారు ఈ రోజు నుంచి ఆంటీ ఇన్నాళ్ళు మీరు నన్ను అమ్మలాగా ఆదరించారు నేను నా ఇంటికి వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అజయ్ నిన్ను చులకనగా చూస్తున్నాడని క్వార్టర్స్ అప్లై చేసావా నో అంకల్ చట్టం స్టేషన్లో ఉండాలి న్యాయం కోర్టులో ఉండాలి ఆ రెండు ఒకే గుట్లో కలిసి కాపురం చేస్తే
ఏనాటికైనా ఇబ్బంది వస్తాను. వేణనయ్య, నా పొడుపు కథ విప్పకుండానే వెళ్తున్నావా? నీ పొడుపు కథ విప్పే వెళ్తానమ్మా. వెళ్ళేటప్పుడు రెండు, వచ్చేటప్పుడు మూడు, ఇదేగా నీ పొడుపు కథ? బిందె, తాడు, నీళ్లు. బావిలోకి బిందె తాడుతో వెళ్ళి వచ్చేటప్పుడు నీళ్లతో వస్తుంది. కానీ నా జీవితంలో ఇది తిరగబడింది. ఈ ఇంటికి వచ్చేటప్పుడు అనాథగా, అన్నార్థుడిగా వచ్చాను. వెళ్ళేటప్పుడు ఈ ఇంటి అనురాగాన్ని, అనుబంధాన్ని, ఆత్మీయతని మూడింటిని తీసుకువెళ్తున్నాను. లలితాంబ గారి వీధిలో ఫ్రీగా సినిమా వేస్తున్నారట, చూసేదామండి. లాభం లేదు. అప్పటిదాకా మేము మీ ఫ్రీ షో చూడాలా? లలితాంబ గారి వీధిలో సినిమా చూపించమంటే ఏమిటండి? హలో, ఎవరయ్యా నువ్వు? కోటగిరి స్పీకింగ్. కోటగిరి సరే, నీ డిజిగ్నేషన్ ఏంటి? డిజిగ్నేషన్? కానిస్టేబుల్. తొందరలో హెడ్ కానిస్టేబుల్. కానిస్టేబులా? ఛా, మీ ఇన్స్పెక్టర్ ని పిలవయ్యా. ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్ ఎందుకు? నీచుడా, దుర్మార్గుడా, నన్ను వదిలి. అయిపోయి, నేను రేపు తేటవాడి తల్లి. అయిపోయి, రేపు కేసండి బాబు. అయ్యో, హలో, వేణుగోపాల్ హియర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అడ్రస్ చెప్పండి. 2 bar 7 bar 223 దాబా గార్డెన్స్. దొంగలా అయితే దొంగ గారు తలుపు తీయండి. నువ్వు అఖిల భారత్ అందగా అనుకున్నావురా? ఏంటి పే రోప్ చేస్తున్నావు? నీ పెళ్ళం లేకుందిరా, గా పిల్లని రేపు చేస్తావు. నా పెళ్ళవనండి బాబు. షట్ అప్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నువ్వు తనని రేప్ చేస్తున్నావని ఇంతకు ముందు ఏమయ్య ఫోన్ చేసింది? నేనా? నేను చేయలేదు సార్. అయ్యబాబాయ్, ఇది పెద్ద కంచులాగుందండి. వెదా కుదరపు అంటే కోర్టుకి ఇస్తాను. గవర్నమెంట్ ఎంప్లాయీ. మొహం చూస్తే అలా కనపడటం లేదా? ఏ నోర్మై, ఏమిటి గవర్నమెంట్ ఎంప్లాయీ? ఐడెంటిటీ కార్డ్ ఏది? కార్డు పెడిగింది, ఇదిగోండి. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, సరే, ఆమె నీ భార్యను రుజువు ఏమిటి? ఒక క్షణం ఆగండి. ఇది మా పెళ్లి ఆల్బమ్, చూడండి. ఏమండి, ఏమైంది? పోలీసులు వచ్చారు దేనికి? చూడనమ్మా, మేమిద్దరం భార్యాభర్తలం అయితే మానభంగం అని రేపని ఇంట్లోకి వచ్చి గొడవ చేస్తున్నారు. వాట్ మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇస్ ఇట్ ఎ ఫ్యాక్ట్? Yes. Yes, sir. తప్పు చేసింది చాలక గంభీరంగా ఎస్ సార్, ఈ సమస్యను నేను అంతర్జాతీయ మహిళా మండలికి తీసుకువెళతాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నీలాంటి పోలీసులు అందరి మీద కేసు పెట్టి అసమర్థుల్ని ఏర్పారేయిస్తాను. మమ్మల్ని చేయమంటారు? ఈ ఏరియా నుంచి ఎవరో ఒక అమ్మాయి ఫోన్. అవును, ఈ సమయంలో మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది మా స్నేహితురాలు, వీళ్ళది పక్కిల్లే. క్యారమ్స్ ఆడుకుంటున్నాం, అరుపుల మీద వచ్చాం. కోటగిరి, నాకు ఇష్యం సమజైతే లేదు భయ్యా. ఏంటది? ఈ పిల్ల మన సిఐ గారి మీద జబర్దస్తిగా చేస్తుందా ఏంది? సారీ ఫర్ ద ట్రబుల్, కమ్ ఆన్. ఇన్స్పెక్టర్ గారు, మీకోసం వెయిట్ చేస్తున్నాను బాబు. ఏమిటి సంగతి? నా మనవరాలి సంగతి మాట్లాడదామని. ఆ పిల్ల, ఇంతవరకు బట్టతల మీద బాధే జబ్బే ఉందనుకున్నాను. మీ మనవరాలకి ఇంకా చాలా రోగాలున్నాయి. అందుకే బాబు మీ హెల్ప్ కోసం వచ్చాను. నా హెల్ప్? అవును బాబు, ఆ పెంకి దానికి కరెక్ట్ మొగుడు నువ్వే. అబేబే, మొగుడంటే నా ఉద్దేశం అది కాదు.
నా మనవరాల్ని దారిలో పెట్టగల సత్తా ఉన్న మునగాడివి నువ్వేనని. అయితే నన్నేం చేయమంటారు? పని చెప్తా. తప్పదంట. 1 2 3 4 5 6 7 8 9 10 అమ్మడు జస్ట్ యావరేజ్ రా, ఒక 50 మార్కులు వేసుకో. ఎక్కువ అనుకుంటే ఒక 20 వేసుకోరా. నోర్మూయిరా, మీనాక్షి శేషాద్రికి 50 వెయిట్ లేదు, 30 వేసుకో. అరచే ఉండండి రా, మీరు మీ టేస్ట్ అడ్జస్ట్మెంట్ ఒప్పుకుంటే 100 లేదంటే 5 ఓకేనా? వెనక చూడు, ముందు చూడు, ఆ ముక్కు చూడు, షోకు చూడు. మిస్టర్ ఎందుకయ్యా అమ్మాయి నల్ల ఏడిపిస్తారు? కాసేపు ఏడిపిస్తారంట రా. ఎవడివే నువ్వు? నీతులు చెప్తున్నాడుగా, రామననుకుంటాను. నీతి వేమనే చెప్పాలా? వేమనే చెప్పాలి. ఏది వేమన పద్యం? ఎవడు చెప్పు నాన్న. ఒరే వేమన పద్యం చెప్పాలంటే బట్టలు ఉండకూడదుగా. తీసే నాన్న, ఈ బట్టలు తీసేసి ఓ పద్యం చెప్పే పని అయిపోతుంది. ఎందుకు చెప్పాలి? మేము సీనియర్స్ కనుక నువ్వు జూనియర్ కనుక. చెప్పి తీరాలి. చెప్పరా బుజ్జి కన్నా. నే చెప్పను. చెప్పరా బుజ్జి బాబు. చెప్పాలి, విప్పాలి, చెప్పాలి, విప్పాలి, విప్పాలి, చెప్పాలి, విప్పాలి. హలో పోలీస్ స్టేషన్. ఆగండి, వేమన పద్యం అప్ప చెప్తే ఈ బట్టలు ఇస్తాం, లేకపోతే తగలపెట్టేస్తాం. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని ఈ నుడవ గుణంబు మానలేడు. కొక్కు పాలకడుగా పోవునా మలినంబు విశ్వదాభిరామ వినురవేవా. మామయ్య నాకు డౌట్, వారం రోజుల నుంచి నీ దగ్గర తీర్చుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, పెద్ద బావ పెళ్ళిడికి వచ్చాడు, చిన్న బావ పెళ్ళిడికి వచ్చాడు. సరే నేను ఎలాగో పెళ్ళిడికి వచ్చాననుకో. ఇంతకీ నువ్వు అనేది ఏమిటమ్మా? నా పర్సనాలిటీ ఏమైనా లోపం ఉందా? నీకేమిటమ్మా, బంగారు బొమ్మలాగా ఉంటావు. మరైతే పెద్ద బావ నన్ను చూసి లుక్ ఏడేంటి, చిన్న బావ నన్ను చూసి జర్క్ ఇవ్వడేంటి? లుక్ జర్క్ అవే మామయ్య, రొమాంటిక్ లుక్స్. ఓహో ఇది లుక్ అన్నమాట. అమ్మాయి ఈ జర్క్ అన్నమాట. ఒరే అబ్బాయి, దీని వరస్ చూస్తే నాకేదో అనుమానంగానే ఉందిరా. అనుమానం ఎందుకు నాన్న? ఇది అదే. అందుకే అరవింద్ తో దీని పెళ్లి వెంటనే నిశ్చయం చేసేయి. హలో, ఎస్ స్పీకింగ్. అలాగా ఎప్పుడు? సరే ఏమిట్రా, ఏమైంది? అజయ్ని పోలీసులు అరెస్ట్ చేశారట. ర్యాగింగ్ పేరుతో ఆ నలుగురు విద్యార్థులు అమాయకుడైన ఈ విద్యార్థిని హింసించారు. ఆ అవమానంతో ఇతను ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అదృష్టం బాగుండి అతను బతికినా, దురదృష్టం అతని విద్యా సంవత్సరాన్ని మింగేసింది. కళాశాల విద్యార్థుల్లో ఉన్న ఈ వికృత సంస్కృతి ఇక ముందు సాగకుండా ఉండాలి అంటే
ముద్దాయిల్ని తీవ్రంగా శిక్షించడం ఒక్కటే మార్గమని మనవి చేస్తున్నాను. ఈ నేరం మీరు చేశారా? మా లీడర్ చేయమంటే చేశాం. ఎవరు మీ లీడర్? ఇంకెవరు, మీ అబ్బాయే. ఆడా ఆడా. మిస్టర్ అజయ్, ఎందుకు చేశాయి నేరం? ర్యాగింగ్ అనేది మేం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతోంది. కాసేపు ఏదో ఆట ఆడిదాం అనుకున్నా గానీ వాడిలా పిరికి వాళ్ళ దూకుతాడని మాకేం తెలుసు. రెండు కోడిపుంజులు కత్తులు కట్టిన కాళ్లతో తన్నుకుంటుంటే చూసి ఆనందించే అనాగరిక మానవుడి సంస్కృతి నుంచి ఒక మనిషిని హింసించి ఆనందించే హీనమైన సంస్కృతిని పెంచుకున్నాడు మానవుడు. సిగరెట్లు తాగటం ఫ్యాషన్, మందు తాగటం హాబీ, చైన్లతో కొట్టుకోవటం హీరోయిజం. ఇది ఈనాటి విద్యార్థులు నేర్చుకుంటున్న పాఠం. ఇటువంటి అనాగరికమైన చర్యలు ముందు ముందు జరగకుండా ఉండాలంటే తీవ్రమైన నిర్ణయం తీసుకోక తప్పదు. కనుక ముద్దాయిల నలుగురు భారతదేశంలోని ఏ యూనివర్సిటీలోనూ చదవడానికి అర్హులు కారని నిర్ణయిస్తూ శాశ్వతంగా వెళ్ళని డిబార్ చేయవలసిందిగా యూనివర్సిటీ వారికి రికమెండ్ చేయడం అయినది. అజయ్ని డీబార్ చేయించారా? అవును. వాడి భవిష్యత్ ఏమైపోవాలి? నీ కొడుకు మూలంగా కాళ్ళు చేతులు విరిగిన ఆ కుర్రాడి భవిష్యత్ ఏం కావాలి? అసలు మీరు వారికి కన్న తండ్రేనా? ఆంటీ, మీ రజయ్ని వెనకేసుకురాబట్టే ఇంత దూరం వచ్చాడు. ఇప్పుడు కూడా మీరు అతన్ని. నువ్వు మాట్లాడుకో, ఇది మా కుటుంబ సమస్య. పార్వతి, వేణు కూడా మన కుటుంబంలో ఒకటే. అయితే నన్నందుకు అరెస్ట్ చేశాడు. నువ్వు నేరం చేసావు కాబట్టి. నీ మూలంగా కుర్రాడు ఆత్మహత్య చేసుకోబోయాడని మీ ప్రిన్సిపాల్ రిపోర్ట్ ఇస్తే అక్కడికి వచ్చిన నేనేం చేయాలి? వదిలేయాలా? వదిలేస్తే నేనేం కావాలి? మీ నాన్నగారి పరువు ప్రతిష్టలేం కావాలి? ఒక జడ్జి కొడుకుని అరెస్ట్ చేశానని ఫోర్స్ కొట్టడానికి నాకు సంఖ్యలు వేశావరా? అజయ్, ఎంగిలి మెతుకులు తినే కుక్క యజమాని కోసం దొంగలు జరుగుతుంది, కానీ వీడు ఇంటి మనిషినే కరిచాడు. మర్యాదగా వేణుకు క్షమాపణ చెప్పు. చెప్పను. చెప్పకపోతే యూనివర్సిటీ నుంచి డిపార్ అయిన నిన్ను కుటుంబం నుంచి కూడా డిపార్ చేస్తా. ఏమిటండి ఆ మాటలు? ఏదో తెలియక తప్పు చేశాడు, దానికి వేశారుగా పెద్ద శిక్ష. పార్వతి, అసలు వీడికి బుద్ధుంటే తీర్పు విన్న తర్వాత మళ్ళీ గడప తొక్కుండకూడదు. ఎస్, ఐఎమ్ ఎ ఫూల్, అందుకనే ఇక్కడికి వచ్చాను. కొడుక్కి శిక్ష వేసిన న్యాయమూర్తి అని పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రింట్ చేయించుకునే జస్టిస్ చూడడానికి కాదు. ఇంకా నేనంటే ఇంత అభిమానం చూపించి అమ్మ కోసం వచ్చాను. నిజంగా నువ్వు అందుకే వస్తే వచ్చిన పని అయిపోయిందిగా. గెట్ అవుట్, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. గుడ్ బై. నా తీర్పు ఇచ్చేశాను. పెద్దబాబు, నువ్వైనా వాడిని ఆపరా. నాన్నగారి తీర్పుకి నేను ఎదురు చెప్పలేనమ్మా. మావయ్య గారు, మీరైనా వాడిని ఆపండి. ఒరే వేణు, నిన్ను కూడా నా బిడ్డల్లో ఒకటిగా పెంచాను. వాడికి ఏం పెడితే నీకు అదే పెట్టాను, అదే పట్టకట్టాను. నా కడుపు కోత నువ్వైనా అర్థం చేసుకోరా. నా బిడ్డ నాకు దూరం అయిపోతున్నాడు, వాడిని ఆపరా. వెళ్ళు. క్షమించండి ఆంటీ, గురువు గారి మాట నాకు సుగ్రీవాజ్ఞ, నేనేం చేయలేను. ఏం చేయలేవా? వాడి జీవితాన్ని నీ చేతులతో నాశనం చేసి ఏం చేయలేనంటావా? అంతేలేరా, నీకు మానవత్వం ఎలా వస్తుంది? ముగుణ్ణి చంపిన ఆడదాని కడుపును పుట్టిన నీకు మానవత్వం ఎక్కడి నుంచి వస్తుందిరా? పార్వతి, చిన్న తమాషా చేసేస్తాను, ఇక్కడే ఉండండి. ఏమిటో, రోజు రోజుకి దీని పక్కన తిరగాలంటే భయం వస్తుంది. సార్, ఫోన్ చేసుకోవచ్చా? లోకలేనండి. ఎంత ఎంతైతే ఉందిలే, చేసుకో. థ్యాంక్ యూ. కొంచెం అవతలకు పెడతారా పర్సనల్? అలాగే. హలో, సిఐ వేణుగోపాల్ గారు ఉన్నారా అండి? ఎస్, నేనే మాట్లాడుతున్నాను. సార్, మీరు త్వరగా రావాలి. ఎక్కడికి? లూమా ల్యాండ్స్ గోడౌన్కి.
ఏమైంది? మానభంగం సార్, ఘోరం. ఫోన్ చేద్దాం అని వస్తే బలవంతం చేస్తున్నాడు. త్వరగా రండి సార్, అన్యాయం జరిగిపోతుంది. ఎలాగో నన్ను రేపు కేసు వెరికించావు కదా, తప్పేదే ఉంది? కానీ అమ్మాయి చేత ప్రమాణం చేయించండి. ప్రమాణం చేయమ్మా. ఆడపిల్లలని మరీ గౌరవం ఇచ్చేస్తున్నాడు, వంటతలు అందదు, ఏం చెయ్యాలి? ఆహా, ఒక అడుగు నేను వెనక్కేస్తే ఒక అడుగు ముందుకేస్తాడు. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్పమ్మా, చెప్పమ్మా. భగవంతుడి మీద ప్రమాణం చేసి, బట్టతల మీద ప్రమాణం చేసి. యువర్ ఆనర్, ఇది క్షమించరాని నేరం. బ్రిటిష్ కాలంలో కూడా ముద్దాయి కోర్టు గుమస్తాను కొట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. స్వతంత్ర భారతదేశంలో ఈనాడు. నో యువర్ ఆనర్, ఆ పిల్ల కావాలని గుమస్తా గారిని కొట్టలేదు, అది ముద్దాయికున్న అలవాటు. ఐసీ సిఐ గారు ముద్దాయి అలవాట్ల గురించి చెప్తున్నారు, ఆమె మీకు ముందే తెలుసా? అది కాదు సార్, అదేమిటంటే అది. అయ్యా జడ్జి గారు, నేను ఆ పిల్ల తాతని, తల్లిదండ్రులు లేరని గారం చేసి ఆ బట్టతల బాధుడు నేనే నేర్పాను. ఆయనకు క్షమాపణ చెప్పి ప్రమాణం చెయ్యి. సారీ గుమస్తా గారు. పర్వాలేదులేమ్మా, ప్రొద్దుట్టించి పార్సెప్తో చస్తున్నాను. నీ దెబ్బ మహత్యం ఏమిటో గానీ పుట్టుకని పోయింది. అలాగా మీకెప్పుడు పార్స్వప్నం వచ్చినా నా దగ్గరికే రండి. అలాగే. ముత్తాయిని ఏ నేరం మీద ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు? మానభంగం జరిగిందని, దొంగతనం జరిగిందని, మర్డర్ జరిగిందని రాంగ్ ఫోన్ కాల్స్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని ఆట పట్టించింది ఎవరానర్. చివరికి నానా పులి కథలోలాగా తను ఆడుతున్న నాటకానికి తనే బలి కాబోయి పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కాపాడబడింది. పోలీసులను తప్పుదోవ పట్టించడం మాట నిజమేనా? భర్త ముందు వయ్యాలని పోయినట్టు ఏమిటా తల ఊపుడు? కోర్టులో గౌరవంగా సమాధానం చెప్పాలి. తప్పుదో పట్టించాను. ఏ
పోలీసులు అంటే ఎలర్జీయా? కాదు, ఆయన ఒక్కరంటేనే. ఒకరోజు అన్యాయంగా నా మీద లాఠీ చార్జ్ చేశాడు. అప్పటి నుంచి ఆయన ఆట పట్టించాలని దొంగ ఫోన్లు చేసి నారీ చార్జ్ చేయడం మొదలు పెట్టాను. ఇక నువ్వు వెళ్ళచ్చు. మిస్టర్ సుబ్బారావు, ఆ అమ్మాయిని నువ్వు మానభంగం చేయబోయిన మాట వాస్తవమేనా? అనురాధను మానభంగం చేయబోయిన సుబ్బారావుకి 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. పోలీసులను పక్కదారి పట్టిస్తూ కోర్టుకు మొస్తా బట్టతల మీద కొట్టిన నేరానికి అనురాధను కోర్టు లేచే వరకు నిలబడవలసిందిగా శిక్ష విధిస్తున్నా. పొద్దుటి నుంచి కోర్టులో నిలబడి నిలబడి కాళ్ళు పీకేసి ఉంటాయి. జీప్ లో డ్రాప్ చేస్తాను. సాయంకాలం దాకా స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ కదా, కీళ్లు పట్టుకుపోయి కోర్టులోనే కూలబడిపోయింది. పాప ఆడపిల్ల కదా అని హెల్ప్ చేశాను. హెల్ప్ కాదు, నా పరువు తీసావు. కోర్టు దగ్గర అందరూ చూస్తుండగానే నన్ను లేపుకొచ్చినట్టు ఎత్తుకొచ్చాడు తాతయ్య. పెళ్లి కావాల్సిన ఆడపిల్లని అలా ముట్టుకోవచ్చా? తెలియక ముట్టుకున్నాను సార్. ఫ్యూచర్ లో ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాను. నువ్వు నా మనవరాల్ని ఎత్తుకొస్తున్నప్పుడు 10 మంది చూడనే చూసేశావు. పెళ్ళయ్యాక నడవాల్సిన 7 అడుగులు దాన్ని ఎత్తుకుని ఇంట్లోకి నడవనే నడిచేశావు. దయచేసి నా మనవరాలి మెళ్ళో తాళి గట్టి మా పరువు కాపాడు బాబు. అలాగేనండి. ఈ రోజు నుంచి మీరు నాకు తాతగారే. మీకోసం, మీ కుటుంబ ప్రతిష్ట కోసం మీ మనవరాలను అర్థంగా స్వీకరిస్తాను. నా నెత్తిన పాలు పోసావు కదయ్యా, మీ పెళ్ళయ్యాక నేను కాశీకి వెళ్ళిపోతాను. నాకు అదే కావాలండి. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ఒప్పుకో మా, ఒప్పుకో. కుర్రాడిది మంచి జాబు, మంచి పర్సనాలిటీ. నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోవు? పెళ్ళైతే కాశీకి పోవడానికి వీల్లేదు. ఏమో, ఆయనకి జుట్టు ఉంది, నేను కొట్టడానికి బట్టతలు ఉండదుగా. ఒకటి కలిపితే ఒకటే మదనుడి బడిలో అంతే. తనువులు తగిలి తగువులు రగిలి వదలని ఒడిలో ఉంటే అధరం అధరం అంటితే మధువుల గుణకారం జతలు బిడియం జారితే జరిగే తొలి భాగారం. ఒకటికి ఒకటి కలిపితే ఒకటే మదనుడి బడిలో అంతే. తనువులు తగిలి తగువులు రగిలి వదలని ఒడిలో. Thank you.
పరమా పూవంతులాడించన నీ చంప సంపెంగలు లేసిగ్గు చిందించన ముప్పూటలా ముద్దాటలో ముత్యాల ముచ్చట్ల ముళ్ళేసుకోన ఒకటికి ఒకటి కలిపితే ఒకటే మదనుడి బదిలో అంతే తగువులు తగిలి తగువులు రగిలి వదలని ఒడిలో ఉంటే ఇలాంటివి చూస్తే కాదరా చేస్తేనే థ్రిల్గా ఉంటుంది. చేతి నిండా డబ్బుంటే రోజుకో అమ్మాయితో 5-star హోటల్స్ లో జాలీగా గడపచ్చు. ఏమంటారా? నా వల్ల కాదు బాబోయ్, దొరికిపోయామంటే మా బాబుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని గొడవ చేస్తారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ పోయిందని మా అమ్మ ఏడుస్తుందిరా. షట్ అప్. అంత గట్స్ లేని వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎలా అయ్యారా మీరు? లిసన్, నేను బ్యాంక్ రాబరీ చేయడానికే డిసైడ్ అయ్యాను. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళే నాతో రండి. నీ మీద నాకు నమ్మకం ఉంది కానీ నా మీద నాకు నమ్మకం లేదురా, నేను రాలేను. సారీరా, నేను రాలేను. నువ్వు పోరా, పోరా. ప్రేజే, నేను ఎప్పుడు నీతో పట్టి ఉంటాను రా. దట్స్ ద స్పిరిట్. హేయ్, యు డన్. ఊ, కమ్ ఆన్. All of you, get up! Get up! Kadri, let me call you, Barasa. Take care of all of you. Hold that side! Move! Hands up! Get up! Move! Move! Hey! Come on! Give me the order key! Hey! Hey! కదిలా అంటే కాల్చి పారేస్తా. పోలీస్, స్టాప్ దట్. ఇన్స్పెక్టర్, స్టాప్ దట్. మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేకపోతే అమ్మాయి చంపేస్తాను. Come on!
కిడ్నాప్ అయింది ఊరు పేరు లేని ఆడదనుకున్నారా? ఈ చిన్న కేశవుల కూతురు, గంట లోపల నా కూతురు నా ఇంట్లో ఉండాలి, లేదా మీ అందరి బతుకులు అసెంబ్లీలో ఉతికారేస్తాను. ఏమండి ఇన్స్పెక్టర్ గారు, మీరైనా మా అమ్మాయి ఆచూకీ చెబుతారా, లేక మీరు కూడా ఏదైనా పిట్టకదలుకొచ్చారా? పోలీసులు అంటే జ్యోతిష్యులు కాదు, దేవుళ్ళు కాదు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా వల్ల కాదని ఒక పేపర్ స్టేట్మెంట్ పారేయండి. కిడ్నాప్ చేసిన వాడి అంత నేను చూస్తాను. చూసుకోగలిగిన వారు మా సాయం కోసం ఎదుకొచ్చారు మరి. హలో, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అయ్యా సారు, జీరపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంట. అమ్మా అమ్మా, డాడీ. ఎవడమ్మా, ఎవడు నిన్ను తీసుకెళ్ళింది? చచ్చి గారి చిన్న కొడుకు అజయ్. డాక్టర్, ఈయన చిన్న కేశవులు గారు. ఏ కేశవులు గారైనా కోర్టు కేసుల గురించి నేను ఇంటి దగ్గర మాట్లాడను. ఇది కోర్టుకు రాని కేసు. నాకున్న ఒక్కగానొక్క తమ్ముడికి నువ్వు జీవిత ఖైదు వేశావు. ఏ కూతుర్ని మహారాణిని చెయ్యాలని చెయ్యకూడని పనులు చేసి లక్షల సొమ్ము సంపాదించానో ఆ కూతుర్ని నీ చిన్న కొడుకు మానభంగం చేసి చంపాడు. లోకానికి న్యాయం చెప్పే న్యాయమూర్తి నాకు న్యాయం చెయ్యి అని ప్రాధేయపడటానికి రాలేదు. నిష్పక్షపాతంగా నా తమ్ముడికి యావజ్జీవిత శిక్ష వేసిన నువ్వు అదే న్యాయంతో నీ కొడుక్కి కూడా ఉరిశిక్ష వేయి అని నీ కళ్ళు మొక్కటానికి రాలేదు. ధర్మదేవతను ఇంట్లో పెట్టుకున్న అధర్మం మూర్చి దాని ముందు నిలబడి ఛాలెంజ్ చేస్తున్నాను. ఏ చేతులతో నా కూతుర్ని పెంచానో అదే చేతులతో నీ చిన్న కొడుకుని తుంచేస్తాను. అమ్మాయి గారి హత్య కేసులో నిందితులు ఆచూకీ కనుక్కున్నారా ఇన్స్పెక్టర్ గారు?
జడ్జి గారి రెండో అబ్బాయి మర్డర్ చేయబడ్డాడు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకి జడ్జి గారి అబ్బాయి హత్య జరిగింది. చెన్నకేశవులు గారు, ఆ సమయంలో మీరు ఎక్కడున్నారు? నార్మల్ గా ఉంది, అనవసరంగా భయపెట్టావు బుద్ధి లేకుండా. చెన్నకేశవులు గారు, ఏమన్నారు? జడ్జి గారు అబ్బాయి హత్య జరిగిన టైంలో మీరు ఎక్కడున్నారు? మా ఇంట్లో ఉన్నారు, ఎమ్మెల్యే గారితో కలిసి లంచ్ తీసుకున్నారు. ఈయనింట్లో కాదు, ఎక్కడో ఉన్నాను. అయితే ఏంటి, నీకు చెప్పాలా? నా కూతురు హత్య విషయం గురించి ఇన్నిసార్లు నీ చుట్టూ తిరిగాను, ఆ విషయాన్ని గాలి కొదిలేసి నీకు కావలసిన వాడు ఎవడో చచ్చాడని నన్ను నిలదీస్తావా? నా కూతుర్ని చంపిన ఆ రాజకీయాలు ఎవడో ముందు నాకు తెలిసి చెప్పు. థర్మామీటర్ తో టెంపరేచర్ చూసుకుంటే నార్మల్ గా ఉండొచ్చు, కానీ మీ టెంపర్మెంట్ మాత్రం చాలా అబ్నార్మల్ గా ఉంది. ధర్మదేవతకు చట్టం ఒక్కను, న్యాయం ఒక్కను, రెండో కన్ను గుడ్డిదై మీ చేయి పట్టుకు నడుస్తోంది. నేరం మీరే చేస్తుంటే మాత్రం ఖాకీ బట్టల్ని నల్లకోటు గెలవలేదు. పార్వతి, నాకు అజయ్ కావాలి, నా కొడుకు నాకు తెచ్చివ్వండి. సారీ సార్, హత్య జరిగిన సమయంలో చెన్నకేశవులు ఎమ్మెల్యేతో ఉన్నట్టు ఎలిబి సృష్టించుకున్నాడు. జూలై 7వ తారీఖుని బ్యాంక్ రాబరీ చేసింది తమ్ముడే నల్లా. పోలీసులు వచ్చేసరికి చెన్నకేశవులు గారు అమ్మాయి మీనా అడ్డు పెట్టుకుని పారిపోయాడు. జడ్జి కడుపున పుట్టి రాబరీ చేసావా? ఈ పిల్ల నేను గుర్తుపట్టింది, ఇది బయటికి వెళ్ళిందో? వెళితే కదరా. ఒరే అలీ, ఆగరా. ఇంత అందమైన ఆడపిల్లని అనుభవించకుండా చంపడం అవివేకం. అజయ్, మీ అన్నయ్య అరవింద్ నేను ప్రేమించుకున్నాను, పెళ్లి కూడా చేస్తున్నావు అనుకుంటున్నాను.
స్టోరీ ఇలా తిప్పి మదినాని పిలిపించుకుని నా చేత పాదాభివందనం చేయించుకుందాం అనుకుంటున్నావా? నిన్ను నమ్మి వదిలేస్తే నిజం చెప్పి మమ్మల్ని నిప్పులు తోసేస్తావు. బతుకుల్లో ఉన్న మీనా నా దగ్గరకు వచ్చింది. ఆమెను వెంటనే హాస్పిటల్లో చేర్చాను. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? మానభంగం చేస్తే కొనవపీడుతో బయటపడ్డ మీనా చెప్పింది. అంతేకాదురా, మీరు చేసిన బ్యాంక్ లూటీ గురించి కూడా చెప్పింది. సో వాట్? అజయ్, జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం ప్రస్తుతం నాకు మాత్రం తెలుసు. ఇది 10 మందికి తెలిసేలోగా నీ తప్పు ఒప్పుకుని డబ్బు తిరిగి బ్యాంక్ లో కట్టేరా? నీ వల్ల జీవితం నాశనమైన మీనాను పెళ్లి చేసుకోరా? నో, నెవర్. అజయ్, కాస్త వివేకంతో ఆలోచించు. నువ్వు చేసిన నేరం బయటపడితే నాన్నగారు పరువు ప్రతిష్టలు ఏం కావాలి? ఆయన పరువు కాపాడడానికి నేను సంఖ్యలు వేయించుకోవాలా? ఆయన పేరు ప్రతిష్టలు నిలబెట్టడానికి నేను కథగడాల పాలు కావాలా? అది కదరా. మరే అజయ్, మీనా ఇప్పటికి పోలీసులకి రిపోర్ట్ ఇచ్చి ఉంటుంది. వాళ్ళ చెల్లెలు మనం పారిపోవాలి. కమ్ ఆన్. నో అజయ్, మర్యాదగా నాతో రా. మై డియర్ బ్రదర్, మర్యాదగా నా దారికి అడ్డు తప్పు, లేకపోతే ఆ పిలుపు కూడా నోచుకో. ఏం చేస్తారా? పుత్రుడు పున్నామ నరకం దాటిస్తాడనే పురాణాలను నమ్మి సగటు హిందువునిరా నేను. నాకు తలకొరివి పెట్టడానికి కొడుకువు నువ్వున్నావు. ఉన్న ఒక్క కొడుకుని పోగొట్టుకుంటే నిన్ను పున్నామ నరకం దాటించేదెవర్రా? నీకేం ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. నా సంతృప్తి కోసం మీరు ఎలా మాట్లాడుతున్నారు? నాకు అరవింద్ పెళ్లి చూడాలని ఉంది. వెంటనే ప్రేమీలకి అరవింద్కి పెళ్లి చేసి ఈ పరిస్థితుల్లో అరవింద్కి పెళ్లి ఏంటి పార్వతి? నేను మంచం మీద నుంచి చేరేది ఇంటికి కాదండి, నా కొడుకు దగ్గరికి. ఒక కొడుకు వల్లకాడికి చేరడం చూశానండి. కనీసం 2వ కొడుకునైనా పెళ్లి పీటల మీద చూపించండి. పీలుపడదా? అది ఎక్కువ మొక్కో లేనిదనేగా. అవునులేండి, దాన్ని కోడలుగా తెచ్చుకుంటే మీకు పైసా కట్నం రాదు.
నేను చచ్చిపోయిన తర్వాత దాన్ని ఏ అడ్రస్ లేని వాడికి ఒక కట్ట పెట్టచ్చు. అప్పుడు మీ స్టేటస్ తగిన సంబంధం తెచ్చుకుని వైభవంగా పెళ్లి చేయొచ్చు. అంతేగా, అది కాదమ్మా, నాకెవరేం చెప్పక్కర్లేదు. ఇంట్లో సంబంధం ఇంట్లో చేసి నా కళ్ళకు చూపించమంటే ఏమిటి మీకు అభ్యంతరం? ఇప్పుడు అరవింద్కి పెళ్లి చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అలా చేస్తే ప్రేమల పసుపు కుంకాలు నిలబడవు కాబట్టి. అరవింద్, నాన్న చెప్పని ఉండాలా? అమ్మా, తమ్ముడిని చంపింది నేనేనమ్మా. మామయ్యా, నేను పొడుపు కథ పొడుస్తాను, విప్పుతావా? చెట్టున సంగి, రాతిన రంగి, తీగ మీద తిమ్మ, బావ నోట్లో వసంతమాడారు. తాంబూలం. అందుకు మామయ్య తాంబూలం. నువ్వు నీతిగల న్యాయమూర్తిగా బావకు ఒరి శిక్ష వేసినా నేను బావనే పెళ్లి చేసుకుంటాను. అమ్మా నాన్న చనిపోతే నన్ను అనాథాశ్రమంలో చేర్పించకుండా ఇంత దాన్ని చేసింది అత్తయ్య. అత్తయ్య కోరిక తీర్చడం కోసం నేను విధవరాలైనా పర్వాలేదు. అమ్మా వద్దమ్మా వద్దు, ఈ పెళ్లి చేసి నీ జీవితం నాశనం చేయలేను. ముందు అరవిందని శిక్షించి తప్పించాలి. ఎక్కడ దొరికింది? పైమర్లోనండి. ఈ లెటర్లు ఫోటోలు చూస్తే నా కూతుర్ని చంపింది ఎవరో నీకే అర్థమవుతుంది. తన చావుకు కారణం అజయ్ అని, ఆఖరి క్షణాల్లో మీ అమ్మాయి చెప్పిందని మీరే చెప్పినట్లు మా రికార్డ్స్ లో ఉంది. నేను అలా చెప్పలేదు. ఈ ఫోటోలు, లవ్ లెటర్స్ చూశాక నిజమైన హంతకుడు అరవింద్ అని నాకు తెలిసింది. ప్రేమించిన వాడు ప్రాణం ఎందుకు తీస్తాడు? అజయ్ కూడా మీనాని ప్రేమించాడు, కానీ మీనా అతని ప్రేమను తిరస్కరించింది, కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఇది తెలుసుకున్న అరవింద్ తమ్ముడిని మందలించడానికి ఆ లొకేషన్కు వెళ్లి అతనితో ఘర్షణకు దిగి చంపేశాడు. అందుకు సాక్షి నా కూతురే కనుక దాన్ని కూడా చంపేశాడు. ఏం జరిగిందో కళ్ళ కట్టినట్టు చెప్తున్నారు. హత్య జరిగిన లొకేషన్ లో మీరున్నారా? ఊహించాను. ఓహో, సిఐడి డిపార్ట్మెంట్ లో చేరకపోయారా? మిస్టర్ వేణుగోపాల్, కూతురు పోయి నేనేడుస్తుంటే నీకు తమాషాగా ఉందా? తమాషా చేస్తున్నది మీరు. జడ్జి గారు మీ తమ్ముడికి ఉరిశిక్ష వేశారని, ఆయన చిన్న కొడుకు కారణంగా మీ అమ్మాయి చనిపోయిందన్న కోపంతో జడ్జి గారి పెద్ద కొడుకు అరవింద్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కాదు, జడ్జి గారి మోచేతి నీళ్లు తాగి పెరిగి పెద్ద అయ్యావు గనక నువ్వే ఆయన పెద్ద కొడుకును కాపాడాలని చూస్తున్నావు. మిస్టర్ చిన్న కేసు అసందర్భంగా మాట్లాడుతున్నా. చాలా సందర్భంగా మాట్లాడుతున్నా. మీ అమ్మాయి కిడ్నాప్ అయిన రోజు ప్రేమించిన వాడితో లేచిపోయిందేమో అంటే మా కానిస్టేబుల్ కలర పట్టుకున్నారు. ఈనాడు మీరే కబురు మోసుకొచ్చారు. అవన్నీ నీకు అనవసరం. నేను కేసు పెడతా అంటే అరెస్ట్ చేయడానికి నీకేంటే అభ్యంతరం? తన కొడుకు చావుకి మీరే కారణమని జడ్జి గారు చెప్పారు, ఆ మాట విని మీకు సంకెళ్ళ వేశానా? నేను కేసు పెట్టడానికి వచ్చాను. రాసుకుంటావా లేక మీ పై అధికారులను కలవమంటావా? ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. అంటే సత్యాన్ని చెప్పు అని చెప్పిన వేదమే, ఎదుటివారి మాన ప్రాణహాని జరిగే పక్షంలో సత్యాన్ని చెప్పొద్దు అని చెప్పింది. ఇది మరీ డబుల్ స్టేట్మెంట్ లా తాతయ్య. ఋషి వాక్యం చెప్పానమ్మా. నేను ఒప్పుకోను. నువ్వు ఏదైనా నేరం చేసావు అనుకో. నేనెందుకు చేస్తానే? నువ్వు కాకపోతే పెద్ద బావ ఏదైనా నేరం చేశాడనుకో.
పెద్దబాబు ఏదైనా నేరం చేశాడనుకో మావయ్య శిక్ష వేయకుండా ఉంటారా? బావెందుకు నేరం చేస్తాడమ్మా? చేస్తే అన్నాను గాని చేశాడనలేదుగా. సరే, నీ ధర్మ సందేహం తీర్చడానికి ఒక కథ చెబుతాను విని. ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడట. ఆయన చూస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ కుటుంబం ఆందోళనగా పరిగెత్తుకుని వచ్చి పొదల ఇంట్లో దాక్కున్నారు. వాళ్ళను వెంబడిస్తూ బందిపోట్లు వచ్చారు. ఇంతకుముందు ఇటుగా ఒక కుటుంబం వచ్చారు, వాళ్ళు ఎటు వెళ్లారు అని ముని అడిగారు. సత్యం వద అని నేర్చుకున్న ఆ మహాముని ఆ పొదరింట్లో ఉన్నారు అని నిజం చెప్పాడు. వాళ్ళు ఆ కుటుంబాన్ని చంపేసి వాళ్ళ దగ్గరున్న బంగారం దోచుకుని వెళ్ళిపోయారు. ఆ తరువాత కొన్నాళ్లకు చనిపోయిన ముని సరాసరి నరకానికి వెళ్లాడట. కళ్ళబోయిన ముని, ఇదేమిటయ్యా యమధర్మరాజా, అస్ఖలిత బ్రహ్మచారిని, అసత్యం ఆడి ఎరుగుని వాణ్ణి, స్వర్గానికి వెళ్ళాలి గాని నరకానికి ఎందుకు వచ్చాను అని అడిగాడట. నీ మూలంగానే బందిపోట్లు బ్రాహ్మణ కుటుంబాన్ని చంపేశారు, దాని మూలంగా బ్రహ్మహత్యాపాతకు నీకు చుట్టుకుంది అని చెప్పాడట. ఇంతకీ ఈ పురాణం చెప్పేదేమిటి తాతయ్య? ఒక మనిషి ప్రాణం పోతుంది అని తెలిసినప్పుడు దానికోసం అబద్ధం ఆడినా పర్వాలేదు, తప్పు చేసినా ఒప్పే అని అర్థం. నమస్తే అంకుల్. అరవింద్, అమ్మిచ్చిన చైన్ ఎక్కడ? చైన్? ఇదిగో. అది ఇదిగో ఇక్కడుంది. ఈ చైన్ అదే ఎక్కడ దొరికింది? హత్య జరిగిన స్థలంలో. అంటే ఆ రోజు నువ్వు అక్కడికి వెళ్ళావా? చెప్పరు విన్. అదే అదేమిట్రా, తమ్ముడిని ఇంటి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాడి కష్టాలు చూసి భరించలేక నీ చైన్ తీసి ఇచ్చా అని చెప్పావు కదా. అప్పుడే ఇచ్చాను. సారీ అంకుల్, ఇది నా అనుమానం కాదు. సారీ అంకుల్, ఇది నా అనుమానం కాదు. చిన్న కేశవులు తన కూతుర్ని అజయ్ని చంపింది అరవిందేనని కేసు పెట్టాడు. అతను నోరు మూయించడానికి అరవింద్ని ప్రశ్నించాల్సి వచ్చింది. వస్తానంకుల్. ఈ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయాను. ఈరోజు అను పుట్టినరోజు, మీ అందరినీ డిన్నర్కి పిలవమంది, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ. అతను పార్టీ కిందకి పిలిచాడో తెలుసా? నీ వేలుముద్రలు సంపాదించడానికి. మన గురించి వెయిట్ చేస్తున్నట్టున్నారు. అవునవును. హలో హలో అరవింద్, అంకుల్ రాలేదా? లేట్ గా వస్తాను. అమ్మో అదేమిటండి, తాతయ్య గారు నన్ను చూసి భయపడారా, ముసుగేసుకుంటున్నారేమిటి? ఏం చేస్తావు తల్లి, నీ గురించి కథలు కథలుగా విన్నావు. రండి ప్లీజ్ కమ్. మావయ్య గారు వచ్చే లోపు ఒకటి పొడుస్తా, విప్పుతారా? ఏమిటే, ఎక్కడికి వచ్చినా ఊరికే పొడుస్తాను పొడుస్తాను అని తెగ బెదిరిస్తున్నావేమిటి? ఏది పొడు, నేను విప్పుతాను. ఐదుగురిలో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు. ఏమిటై ఉంటుందిరా? ఏమో నాకు తెలీదు. చెప్పండి. ఉండు, ఆలోచిస్తున్నానుగా. ఎవరు విప్పలేరా? విప్పలేరా? విప్పేస్తున్నా. అవును బావా, నువ్వు నేను పెళ్లి పట్టుకుంటావే. ఇది అరవింద్, నిన్నెవరో పిలుస్తున్నారు చూడు. బెరర్. ఏం కావాలి సార్? దొంగ. దొంగ? అదిగో
ఆ తెల్ల ప్యాంటు ఎర్రకోట వేసుకోవాలా, ఆ దొంగను పట్టుకోవాలి. ఏం చేశాడు సార్? నేను చూస్తుండగానే గ్లాస్ తీసి జేబులో పెట్టుకున్నాడు. చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు సార్. రేపు పిచ్చోడా, పెద్ద మనుషులందరూ అలాగే ఉంటారు. నీకంత నమ్మకం లేకపోతే అతని జేబులు ఎదుకు. పెద్ద మనిషి చిన్న మనిషి నీకే తెలుస్తుంది. అది కాదారా, మాట్లాడు, లేవండి, మిమ్మల్ని లేవండి. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నానో ఇప్పుడే తేల్చేస్తాను, లేవండి. ఏయ్ ఏయ్, ఏమిటి సార్ ఇది? ఏమిటి సార్, మీలాంటి పెద్దవాళ్ళు చేసే పనేనా ఇది? గురువు గారు, ఇది మీరాడిన నాటకమా? అను అను, నేను చెప్పేది విన్నాను. అను ప్లీజ్, అను అను ప్లీజ్. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, జేబు దొంగ పుట్టాల్సినాడు, పొరపాటు సిఐ పుట్టాడురా, పొడుస్తనీ అవులేగా లెక్కున్నవేంద్రా. మన సిఐ గారు గిలాస దొంగతనం చేస్తాడరా? చేశాడు కదా, చల్ది. జడ్జీ గారి చిన్న కొడుకుని ఆయన పెద్ద కొడుకే చంపినట్టు మన సిఐ గారికి డౌట్ అన్నట్టు. తాజ్ మహల్ ఇది దొంగతనంగా తెచ్చిందో లంచంగా ఇచ్చిందో? దొంగ మీరే నన్ను కొడతారు అంటే మీతో కాపురం చేసాకంటే ఒంట్ల తోకని బతకడం బెటర్. అది కాదను, నేను చెప్పేది విను. హలో సార్. ఎస్ సార్, అలాగే సార్, నేను ఇంట్లోనే ఉంటాను సార్. ఓకే 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 సార్. అను అను, నన్ను మాట్లాడించకండి. నేను చెప్పేది విను, నా మీద కోపంగా ఉంటే తీరిగ్గా తీర్చుకో. ఇదిగో మా డిఎస్పీ గారు అర్జెంట్ గా మాట్లాడాలని ఇంటికి వస్తానని ఫోన్ చేశారు. నేను సరే అన్నాను. ఇదిగో నువ్వు తొందరగా లేచి అతను టిఫిన్ తయారు చేయి, లేకపోతే నా మర్యాద పోతుంది. ప్లీజ్ అను, టిఫిన్ తయారు చేయను ప్లీజ్. ఇదిగో త్వరగా చేయి, త్వరగా చేయి. గ్లాస్ సంగతి తర్వాత చెప్తాను, ముందు టిఫిన్ తయారు చేయి, పో త్వరగా. లే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రండి. ఈ ఇల్లు మీ ఆవిడ తరఫు సార్? అవును సార్. బాగుంది బాగుంది, చాలా బాగుందయ్యా. నువ్వు కూర్చోవా? పర్వాలేదు సార్, అర్జెంట్ ఏదో మాట్లాడాలన్నారు. అదేనా, నువ్వు అజయ్ హత్య కేసులో జడ్జి గారి పెద్ద అబ్బాయిని అనుమానిస్తున్నావని తెలిసింది? అతనే కాదు సార్, ఎస్పీ గారి అబ్బాయి, ఎమ్మెల్యే గారి అబ్బాయి, అజయ్ అందరూ ఒకే గ్రూప్ గా తిరిగేవారు. అందులో ఎవరు హత్య చేశారన్నది నిర్ధారణ కాలేదు. బీ కేర్ఫుల్, వాళ్ళంతా పెద్దవాళ్ళ పిల్లలు, పైగా వాళ్ళు నువ్వు సార్ కోర్టు కూడా అడిగావు. ఐ థింక్ ఐ ఆన్ ద రైట్ సైడ్ సార్. మీ ఆడిటో? అవును సార్. లక్ష్మీదేవిలా ఉంది. నమస్కారం అండి. ఆశీర్వాదం ఆశీర్వాదం. ఏమిటి మైసూర్ పాకే? నీ టేస్టు నా టేస్టు ఒకటేనయ్యా. అను, లోపలికి వెళ్ళి హాట్ కూడా తీసుకురా సార్. మీరు హ్యాట్ పెట్టుకుంటే దర్జాగా ఉంటారు. ఒక్క వస్తుందయ్యా, కింద పెట్టాయి. నే పెడతాను వెళతే. మీరుండండి, నేనున్నానుగా. మా డిఎస్పీ గారికి ఎప్పుడో ఖమ్మం క్యాంప్ లో ఉండగా వడ్డించాను, మళ్ళీ ఇన్నాళ్ళకి నాకు ఈ భాగ్యం కలిగింది. అమ్మాయి ముచ్చట పడుతోంది కదా, ఆ అమ్మాయిని వడ్డించడి, వడ్డించమ్మా. జీడిపప్పు పెట్టుకోండి. మా ఆవిడ బట్టతల చూస్తే కాదు సార్, మీ తల మీద ఈగ వాళ్ళతో కొట్టిస్తారు. నా మాట ఏదైతే మాత్రం అంత గట్టిగా కొట్టతే రాఘపురం ఉన్న వాళ్ళని కూడా నేను ఎప్పుడు అంత గట్టిగా కొట్టనే లేదు. మావిడ పగిలిపోయింది, నీ ఆతిథ్యం వద్దు, నువ్వు వద్దు. చెప్తున్నాను సార్. ఏమిటి? మా ఆవిడకి బట్టతల మీద కొట్టే వీక్నెస్ ఉంది సార్. అలాగా నాకు ఉంది వీక్నెస్, నీలాంటి వాళ్ళు డిస్మిస్ చేసే వీక్నెస్. సార్ 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 సార్.
నీకు అసలు బుద్ధుందా? నువ్వేమైనా పసిపిల్ల అనుకుంటున్నావా? వెత ఆఫ్ వీక్నెస్. నీ బట్టతల బాధల వల్ల నా ఉద్యోగం పోయింది. సారీ, క్షమించండి. నాకు ఈ మూడు భాషలే వచ్చు. ఏముండవు ఇదిగో. అబ్బబ్బా, ఏమిటి నస? గిత్తిల్లార్లు చెట్టెక్కి ఉంటారా, చెప్పేది వింటారా లేదా? ఇట్టాగే అల్లర్లు చేస్తూనే ఉంటావా, నీ బుద్ధి మారేది కాదా? సరదా అనుకో రాదా, సరసం అంటే చేదా. ఇది ఏం సరదా, పరువే చెడదా, పదుగురు మర్యాద పోదా? ఇట్టాగే తెల్లార్లు చెట్టెక్కి ఉంటారా, చెప్పేది వింటారా లేదా? ఇట్టాగే అల్లర్లు చేస్తూనే ఉంటావా, నీ బుద్ధి మారేది కాదా? చే శుంఠననుకున్నావు అయితే ఏది సారు, కాస్త సారు కాచి పోస్తారా? ఓకే, ఇంకా చూడే, ఉల్లిపాయ వేసి కాస్తారే. నీరుల్లికి వెల్లుల్లికి తేడాలు కూడా తెలుసా మీకు? ఇట్టాగే అల్లర్లు చేస్తూనే ఉంటావా, నీ బుద్ధి మారేది కాదా? ఇట్టాగే తెల్లార్లు చెట్టెక్కి ఉంటారా, చెప్పేది వింటారా లేదా? అలవాట్లన్నీ మానుకుని ఉంటావా, లేకపోతే పుట్టింటికే సాగనంపమంటావా? అక్కమేది తువ్వెన్నేది తువ్వాలేది అంటారే, అక్కరాతి అయ్యో పాపం లల్లలాలి లల్లాలే. ఏవి లోటు రాదే, కోటి మంది క్యూలు కట్టి రారా? అందాక పిల్ల నీతో దిల్ల, ఇట్టాగే తెల్లార్లు చెట్టెక్కి ఉంటారా, చెప్పేది వింటారా లేదా? ఇట్టాగే అల్లర్లు చేస్తూనే ఉంటావా, నీ బుద్ధి మారేది కాదా? సరదా అనుకో రాదా, సరసం అంటే చేదా. ఇది ఏం సరదా, పరువే చెడదా, పరుగులు మర్యాద పోదా? ఇట్టాగే తెల్లార్లు చెట్టెక్కి ఉంటారా, చెప్పేది వింటారా లేదా? ఇట్టాగే అల్లర్లు చేస్తూనే ఉంటావా, నీ బుద్ధి మారేది కాదా?
ఇప్పుడు బుర్రలు బాగా పనిచేస్తున్నాయా? మిమ్మల్ని మంచినీళ్ళు కావాలి, సోడా కూడా ఇప్పిస్తాను నిజం చెప్తే. మేము చెప్పాం, ఏం చేస్తాం? నిజంగా చెప్పవా? చెప్పాం. యూ మిస్టర్ వేణుగోపాల్, గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ దిస్? ఎంత ధైర్యం నీకు? మా పిల్లల్ని సెల్లో పడేసి కొడతావా? చట్టం ముందు మాకెవరైనా ఒకటే, నిజం చెప్పించడానికి చెయ్యొత్తేనే కానీ కొట్టలేదు సార్. ఏ నిజం కావాలి నీకు? మీనా హత్య కేసులో, అజయ్ హత్య కేసులో వీళ్ళిద్దరికి సంబంధం ఉంది సార్. హ్యావ్ యూ గాట్ ఎనీ ఎవిడెన్స్? ఎస్ సార్, దిస్ ఈస్ ద ఎవిడెన్స్. ఈ వేలు ముద్రలు వీళ్ళిద్దరివి, హత్య జరిగిన స్థలంలో ఉన్నాయి. ఏం జరిగిందో నాకు చెప్పండి. అజయ్ మర్డర్ జరిగిన రోజున మేమందరం వాడి గదిలోనే ఉన్నాం. బ్యాంకు రాబరీ చేయాలని వాడు ప్లాన్ చేశాడు. నేను వీడు భయపడి వచ్చేసాం. మీరు వచ్చినప్పుడు ఆ గదిలో ఇంకెవరున్నారు? అజయ్, ఆలీగాడు. ఆలీనా? అవును డాడీ, వాళ్ళిద్దరే మీనాను హెచ్ చేసుంటారు. నా కూతుర్ని కిడ్నాప్ చేసిన రెండో వాడు ఆలీనా. అవునయ్యా బాబు, నువ్వు అనవసరంగా మా మీద పగబట్టావు. కావాలంటే ఎస్పీకి ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు ఆలీగాడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుందయ్యా? వాడిని వేటాడడానికి ఇన్స్పెక్టర్ వెళ్ళాడు. అయితే నేను వెళ్ళొస్తాను మరి. అలాగే, మీ అబ్బాయికి ఏం ఢోకా లేదు, నువ్వు వెళ్ళు. మంచిది సార్. ఆలీగాడు సిఐ వేణుగోపాల్ చేతిలో పడితే రెండో చేత్తో మీ పీక పట్టుకుంటాడు. మర్డర్ జరిగిన స్థలంలో బ్యాంకు లాకర్ని చెత్తుపోయిన మీ బినామీ డాక్యుమెంట్స్, బ్లాక్ మనీ, నగలు పోలీసులకు దొరకలేదని ఎన్నాళ్ళు తాపీగా ఉన్నాం. కానీ ఇప్పుడు అర్థమైంది అవి ఆలీగాడి చేతిలో పడ్డాయని. వాడు గాని కోర్టు బోనెక్కితే మొత్తం వ్యవహారం పేపర్లకు ఎక్కుతుంది. అమ్మో, వాడు సిఐ చేతికి చిక్కడానికి వీల్లేదు. ఆ ఆలీగాడు మనకు కావాలి. వాడు ఎక్కడున్నాడో వెతికించు. డాడీ, వేణు ఆలీని పట్టుకోవడానికి వెళ్ళాడు. అజయ్ని చంపింది ఎవరు చెప్పు. అలీ, కమా చెప్పు. అరవింద్, అలాగే.
కొడుకు కనుమరుగైపోయాడు. వీడన్నా వాళ్ళమ్మ కన్నీళ్లు తుడుస్తాడనుకుంటే. అన్నం పెట్టిన మనిషికి అన్యాయం చేస్తున్నానో లేక అన్యాయం న్యాయాధిపతింట్లో జరగకుండా న్యాయం చేస్తున్నానో తెలీదు. ఏమిటిది? అరవింద్ అరెస్ట్ వారెంట్. ఇందాక నుంచి నువ్వు మాట్లాడుతుంది అరవింద్ అరెస్ట్ను గురించే. ఎస్ సార్. సారీ వేణు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అరవింద్కి పిచ్చెక్కింది. పిచ్చివాడిని అరెస్ట్ చేయడానికి చట్టం అంగీకరించదు కదా. తలకిందులుగా బతకాలి. అరవింద్ చూస్తే కడుపు తరుక్కుపోతుందండి. కొరుక్కు తింటావా? నేనేమైనా బిస్కెట్నా? డాక్టర్ గారికి కాళ్ళే ఉన్నాయి, తలకాయ లేదు. నీ తలకాయ ఏదమ్మా? మీ నాన్నగారికి అప్పిచ్చాను. నానా డాక్టర్ గారు, మా అబ్బాయి అరవింద్ మళ్ళీ మామూలు మనిషి అవుతా అంటారా? బాగా షాక్ తిన్నట్టున్నాడు. తమ్ముడి మరణం మూలంగా అది జరిగిందో, అతన్ని తనే చంపాడని పోలీసులు అనుమానించడం వల్ల అది జరిగిందో అర్థం కావటం లేదు. అయినా మా ఆయనకు ఉండాలండి. ఎవడో వెధవ చెప్పాడని, ఇంకో వెధవ కేసు పెట్టాడని ఈ నమ్మడం ఏమిటి? నువ్వు నోరు మూసుకో. ఆడవాళ్ళని నోరు మూసుకోమని చెప్పిన ఏ మగాడో పైకి రాలేదయ్యా. సార్, ఇదంతా ఏదో పెద్ద మిస్టరీలా ఉంది సార్. సారు, ఈ కేసు సిబిఐ కప్ప చెప్తే ఎట్లుంటది? నీ మొహంలా ఉంటుంది. జడ్జి శివశంకరం గారి కొడుకు పిచ్చివాడు కాదు నిరూపించడానికి మరో డాక్టర్తో ఎగ్జామిన్ చేయిస్తావా? ఎస్. నువ్వు ఆలోచించే నిర్ణయానికి వచ్చావా? ఎస్. ఆయన జడ్జిగా ప్రమాణం చేసిన తర్వాత ఇంతవరకు ఒక్క తప్పుడు తీర్పిచ్చిన దాఖలాలు లేవు. అటువంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న న్యాయమూర్తికి ఎదురు నువ్వు పెడుతున్నావు. థింక్ ట్వైస్ బిఫోర్ యూ డిసైడ్. నేను నిజం నిరూపిస్తే మొట్టమొదటిగా అభినందించేది సిన్సియర్ జడ్జి గారే సార్. క్యారియా. హలో, శివశంకరం గారేనా? నమస్కారం అండి, నేను డాక్టర్ జనార్దన్ మాట్లాడుతున్నాను. సిఐ వేణుగోపాల్ రేపు ఉదయం ఒక ప్యానల్ ఆఫ్ డాక్టర్స్తో మీ అబ్బాయిని ఎగ్జామిన్ చేయించబోతున్నాడు. సో బీ కేర్ఫుల్. అదేమిటమ్మా, రాకరాక ఇంటికి వస్తే బాబాయిని గుమ్మలో నిలబెట్టి మాట్లాడుతున్నావేంటి? హఠాత్తుగా మీరు వచ్చేసరికి ఏం తోచడం లేదండి. రండి రండి లోపలికి. థ్యాంక్ యూ. కూర్చోండి, కాఫీ తెస్తాను. వారెక్కడా? మీ వారు స్టేషన్కి వెళ్ళారు. అయ్యయ్యో, నీకు తెలీదా? ఇవాళ ఆఖరి శ్రావణ శుక్రవారం కదమ్మా. ఈరోజు భార్యాభర్తలిద్దరూ పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి లక్ష్మీదేవీవ్రతం చేసిన తర్వాత భార్య భర్త పాదాలకు నమస్కారం చేస్తే ఆమె నూరేళ్లు పసుపు కుంకాలతో వర్ధిల్లుతుందట అని మీ చిన్నమ్మ చెప్పమంది. నిజంగా నాకు ఈ సంగతి తెలియదు బాబాయ్ గారు. ఇప్పుడు ఎలా మరి? ఫోన్ చేసి రమ్మనమ్మా. అలాగే, ఇప్పుడే చేస్తాను. చూడమ్మా, శ్రావణ శుక్రవారం అంటే మీ ఆయన రాకపోవచ్చు. నీ పర్సనల్ స్టైల్లో పిలు. అలాగే బాబాయ్ గారు. హలో. ఏమండి, మీరేనా? నేనే. ఏమైంది? అబ్బా అమ్మా, నొప్పండి, గుండెల్లో నొప్పండి. అను, ఏమైంది? మీరు వచ్చే వరకు బ్రతుకుంటానో లేదో, త్వరగా రండి. యూ ప్లీజ్ ప్రొసీడ్, ఐ విల్ బి బ్యాక్. ఓకే. అవునండి, ఈ రోజు ఆఖరి శ్రావణ శుక్రవారం కదా,
అందుకని గుండెలోపలి ఫోన్ చేశావు? అలా చెప్తే తప్ప మీరు రారుగా. మరేమో ఇవాళేమో ఆఖరి శ్రావణ శుక్రవారం, గాడిద గుడ్డువారం, ఈరోజు గురువారం, శుక్రవారం ఏమిటి? గురువారమా? మరి బాబాయ్ గారు ఎందుకు అలా చెప్పారు? ఏ బాబాయ్ గారు? జడ్జి బాబాయ్ గారు. జడ్జి బాబాయ్ గారు శ్రావణ గురువారం ఎందుకు చేయరు? భూమి సరి ఇన్స్పెక్టర్, పేషెంట్ హాస్పిటల్ నుంచి పారిపోయాడు. త్వరగా పట్టుకోండి ఇన్స్పెక్టర్, లేకపోతే మా హాస్పిటల్ చెడ్డ పేరు వస్తుంది. మిస్టర్ జస్టిస్, ధర్మదేవత కళ్ళల్లోకి సూటిగా చూసి చెప్పండి, అరవింద్ ఎక్కడ? మెంటల్ హాస్పిటల్ లేడు. మెంటల్ బ్యాలెన్స్ నే తప్పించారు మీరు చట్టానికి. వాట్ యు మీన్? కొడుకు హంతకుడని మీ అంతరాత్మకు తెలుసు, దొరికితే చనిపోతాడని కూడా తెలుసు. మృగాన్ని చంపడానికి వెళ్లేవాడిని వేటగాడు అంటారు, అదే మనిషిని చంపడానికి వెళ్లేవాడిని ఏమంటారు? కాకి బట్టలు వేసుకుంటే పోలీస్ అంటారు, నల్లకోట వేసుకుంటే న్యాయమూర్తి అంటారు. అవి రెండూ లేనివాడు హంతకుడవుతాడు. హంతకుల నుంచి తన వాళ్లను కాపాడుకోలేని వాడు అసమర్థుడవుతాడు. కాదు, నేరస్తుణ్ణి కాపాడేవాడు శిక్షార్హుడవుతాడు. కన్న కొడుకును కాపాడుకోలేని వాడు తండ్రి కాలేడు. తండ్రి స్థానమే కోరుకుంటే జడ్జి స్థానాన్ని వదులుకోవాలి. జడ్జికైనా మమతానురాగాలు ఉంటాయి. ఉంటే నా తండ్రిని నా తల్లి చంపినప్పుడు, ఆమెకు ఉరిశిక్ష వేస్తే, నేను అనాథనవుతానని ఒక పసిబిడ్డ బతిమాలినప్పుడు ఆ జడ్జి మన సేవైంది. ఆ అనాథను చేరదీశాడు, అన్నం పెట్టాడు. ఇప్పుడు నా కొడుకు చనిపోతే నాకు తలకొరు ఎవరు పెడతారు? ఎవరు పెడతారు? నేను పెడతాను. ఏం ఇష్టం లేదా? అవునులేండి, అనాథతో అంకులను పిలిపించుకున్నారు కానీ నాన్నని పిలిపించుకోలేదు. ఇన్నాళ్ళు నేను గురువుగా చూసిన శివశంక, న్యాయమనే నంది మీద శివతాండవం చేసే నటరాజు అనుకున్నాను. అంతేకాని కుటుంబ క్షేమం కోసం కేవలం ఒక సగటు మనిషిలాగా న్యాయాన్ని స్వపక్షం కోసం భక్షించే అవినీతి పరుడని ఇప్పుడు అర్థమైంది. వేణు, ఎస్, శివుడి నెత్తి మీద నుంచి గంగ పాతాళానికి పతనం అయిపోయినట్టు మీ స్థానం నా హృదయంలో నుంచి పాదాల దగ్గరకు పడిపోయింది. ఈ రోజు నీ ముందు తలదించుకోవటానికి, ఈ ధర్మదేవత ముందు చేతులు కట్టుకుని నిలబడటానికి కానీ కారణం ఈ పుణ్యభూమిలో పుట్టడం, మన హైందవ సంస్కృతి దూరం కాలేకపోవటం. నా కొడుకు హంతకుడని, వాడి చేతులకు బేడీలు వేయిస్తానని నా భార్యకు చెప్పినప్పుడు ఆవేశంలో చేసే తప్పించి తమ్ముడి చంపాలని చంపలేదమ్మా. నేను మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేనమ్మా, ఉండలేను అమ్మా. తనకు బతకాలని ఉందమ్మా, నాకు బతకాలని ఉందమ్మా. అరవింద్కి ఉరి శిక్ష వేస్తారా? అజయ్ని కోర్టుకు తీసుకొస్తే మీరేం శిక్ష వేసేవారు? అదే పని అరవింద్ చేశాడనుకుని వీడిని మన్నించలేరా? న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసే ముందు స్వార్థానికి బంధానికి దూరంగా ఉంటానని ప్రమాణం చేశాను. అంతకు ముందే నా తల మీద చేయి పెట్టి నా తీర్చరామి అన్నారు. కష్టాల్లో సుఖాల్లో నాతో భాగం పంచుకుంటానని ప్రమాణం చేశారండి.
పార్వతి కొడుకు కోసం నీతి తప్పి చరిత్రహీనుడు కాలే. నీతి, న్యాయం, ధర్మం, మంచి, మానవత్వం ఎన్నో ఉన్నాయి మీ దగ్గర. అవన్నీ మీరే ఉంచుకుని నా ఒక్క కొడుకుని నాకు ఇచ్చేయండి. మీరు నా కొడుక్కి ఉరి శిక్ష వేసిన మరుక్షణం నేను ఇంట్లో అడుగుపెట్టేది మీ భార్యగా కాదు, శవంగా. ఒరే శివ, నువ్వు నా మనవణ్ణి రక్షిస్తే ఆ భగవంతుడు నా కోడల్ని రక్షిస్తాడ్రా. అవన్నీ మీరే ఉంచుకుని నా ఒక్క కొడుకుని నాకు ఇచ్చేయండి. మీరు నా కొడుక్కి ఉరి శిక్ష వేసిన మరుక్షణం నేను ఇంట్లో అడుగుపెట్టేది మీ భార్యగా కాదు, శవంగా. ఒరే శివ, నువ్వు నా మనవణ్ణి రక్షిస్తే ఆ భగవంతుడు నా కోడల్ని రక్షిస్తాడ్రా. ఇంకా ఆలోచిస్తావేరా? ఆ ఇల్లు అలికి మాటివ్వు. కట్టుకున్న భార్య, కన్న తండ్రి, రక్తం పంచు పుట్టిన బిడ్డ త్రిమూర్తుల్లాగా నా మనసును కలచివేశారు. ధర్మార్థ కామమోక్షాల్లో నా ఇల్లాలి ధర్మానికి కట్టుబడిపోయారు. నేను నా వృత్తికి రాజీనామా చేస్తాను, మీరు మీ జడ్జి పదవికి రాజీనామా చేయండి. ఆత్మద్రోహం చేసుకునే కంటే చట్టానికి ద్రోహం చేసి అరవింద్ నిద్రను కలిసి కాపాడదాం. అలా కాని పక్షంలో చట్టం, న్యాయం ఒక వరలో ఇమ్మడమని నేను చెప్పినట్లే ఈ రోజు నుంచి మనం గురు శిష్యులం కాదు, బద్ధ శత్రువులం. దేవుడిగా కొలిచిన రాముణ్ణి, నీతి కోసం ఎదిరించిన రామభక్త హనుమాన్ పుట్టిన భారతదేశం, నీతి కోసం తల్లితల నరికిన పరశురాముణ్ణి నాలో చూసుకోండి, కొడుకు మీద ప్రేమతో ధర్మాన్ని నాశనం చేసిన ధృతరాష్ట్రుణ్ణి మీలో చూస్తాను. మీ ఇంటి బయట ఉన్న న్యాయమూర్తి బోర్డును నేను విసిరేస్తాను. ఈ న్యాయదేవత విగ్రహాన్ని మీరు బద్దలు కొట్టండి, ధర్మ పోరాటానికి సిద్ధం కండి. మనసు మరిగి శిలలే కరిగే ఈ రామాంజనేయ సమరంలో సగలు రగిలి చెలిమే చెరిగే ఈ శ్రీకృష్ణార్జున యుద్ధంలో మనసు మరిగి శిలలే కరిగే ఈ రామాంజనేయ సమరంలో సకలు రంగిలి చెలిమే చెరిగే ఈ శ్రీకృష్ణార్జున యుద్ధంలో దోషి ఎవ్వరు, నిర్దోషి ఎవ్వరు, తెగదు ఈ వివాదం, విధికి ఏం వినోదం. I, శివశంకర్, హావింగ్ బీన్ అపాయింటెడ్ యాజ్ జడ్జ్, do swear in the name of God that I will perform the duties of my office without fear, favor, affection. Dharme cha, arthe cha, kame cha, tvajesha nati karitavyaha, nati cha dhami. Thank you.
కాటేయమనే కర్తవ్యం కాపాడమనే బాంధవ్యం ఏది గెలిచినా ఎదకు తప్పున మాయని పెనుగాయం కాటేయమనే కర్తవ్యం కాపాడమనే బాంధవ్యం ఏది గెలిచినా ఎదకు తప్పున మాయని పెనుగాయం ధర్మ నిర్ణయం చేయగలుగున ఆత్మసాక్షి సైతం మంచికి మమతకు ఎటు మొగ్గాలు చెప్పదు ఈ శూన్యం కన్న తండ్రి కంటి నీటిలో నీతి కలిగిపోవాలా న్యాయమూర్తి కలం పోటుతో వంశనాశనం జరగాల తగదు ఈ వివాదం విధికి దేం విరోధం దోషి ఎవ్వరు నిర్దోషి ఎవ్వరు కటించిన విధి ఆడించిన ఈ చదరంగల్లో అయిన వాళ్ళే అటు ఇటు ఈ రణరంగల్లో వికటించిన విధి ఆడించిన ఈ చదరంగల్లో అయిన వాళ్ళే అటు ఇటు ఈ రణరంగల్లో సత్యాసత్యములకు మధ్య నిత్య కురుక్షేత్రం పార్థుని ఎదలో విషాదయోగం ఈ ధర్మక్షేత్రం పాట చూపు భగవద్గీతే అవినీతిని బోధిస్తే భగవానుడి రథ సారథ్యం పాపం వైతే నడిపిస్తే దోషి ఎవ్వరు నిర్దోషి ఎవ్వరు తెగదు ఈ వివాదం విధికి దేం వినోదం మనసు మరిగి శిలలే కరిగే ఈ రామాంజనేయ సమరంలో సగలు రగిలి చెలిమే చెరిగే ఈ శ్రీకృష్ణార్జున యుద్ధంలో దోషి ఎవ్వరు నిర్దోషి ఎవ్వరు తెగదు ఈ వివాదం విధికి దేం వినోదం కోటగిరి అమ్మూరికి బలిచ్చే ముందు పొట్టెల్ని మేపుతారు చూడు గా తీరిన మన సిఐ గారి పెళ్ళ మన ఇద్దరిని మేపుతుంది కదా ఈ అన్ని తిన్నాక ముగుడుతో చెప్పి మన ఇద్దరిని బొక్కలతో ఎత్తుతాయి ఇంకా తింటూనే ఉన్నారా ఇదిగో పాయసం కూడా రెడీ తినండి తింటాం గానీ అమ్మగారు ఒక విషయం చెబుతారా ఏమిటి ఇవన్నీ మాకు ఎందుకు పెడతానట్టు అని మీ సర్కిల్ గారు మంచివారు కారని ట్రాన్స్ఫర్ చేయమని మీ ఇద్దరు పిటిషన్ పెట్టాలి అన్నం పెట్టిన జడ్జి గారు అబ్బాయినే ఉరికంబ ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు ఆయన వద్దంటే వినడం లేదు అందుకే మిమ్మల్ని కొట్టారని పిటిషన్ పెట్టండి దెబ్బకి ట్రాన్స్ఫర్ అయిపోతారు అమ్మో కావాలంటే ఈ చిన్నయన్ని కక్కమట కక్కుతాం గానీ పిటిషన్ గిటిషన్ పెట్టేది లేదు మళ్ళీ అమ్మా ఈడు కూడా సిఐ గారు సైడ్ అయిపోయి జడ్జి గారు అబ్బాయి పట్టిన చూస్తాడు జడ్జి గారికి అన్యాయం చేస్తే నా ముగుడికే నేను అన్నం పెట్టడం లేదు నువ్వెంత బచ్చగాడు ఒరే కోటగిరి ఎన్ను పోటు పొడిచినావులే సమజైందిరా నువ్వు అమ్మగారి పార్టీ అయితే నేను అయ్యగారి పార్టీరా నడువు చెప్తా ఏంట్రా నువ్వు చెప్పేది హోమ్ డిపార్ట్మెంట్ మంది గట్టనా నడువు మళ్ళా రా నడువు చెప్తా అయ్యగారి తానే చెప్తా పాస్పోర్ట్స్ కౌంటర్ ప్లీజ్ అక్కడ సార్ థ్యాంక్ యూ హలో మీరు చెప్పిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు ఓకే ఉంటాను సార్ Thank you.
న్యాయమూర్తిని చూసి నేరస్తులు తలదించుకుని నిలబడతారు. కానీ ఈరోజు ఆ న్యాయమూర్తి తలదించుకుని బ్రతికే పరిస్థితి వచ్చింది. దోషిలాగా అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది. అన్న తల్లి కోరికని, భర్తగా నా ధర్మమని హిందూ ధర్మశాస్త్రాలు ఒలించి ధర్మాసనానికే నా చేత ద్రోహం చేయిస్తున్నా. కొడుక్కి సింహాసనం ఇవ్వాలన్న గుడ్డి ధృతరాష్ట్రుడు బతికైపోయింది రాణి. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన ఆ తండ్రి చేసిన తప్పులు చరిత్ర మన్నించలేదు. ఇప్పుడు నేను నా కొడుకుని శిక్ష నుంచి తప్పిస్తే ఎన్ని తరాలకైనా మన జాతిని క్షమించదు. ఉన్న ఒక్క కొడుకు చనిపోతే నేను బ్రతకలేనండి. పార్వతి, నీ కన్నీళ్ల కోసం నేను తప్పటడుగు వేస్తాను. నీ స్వార్థం కోసం నేను న్యాయం పరమార్థాన్ని మర్చిపోతాను. పార్వతి, నిజానికి మీ ఆడవాళ్ళు చాలా తెలివి గలవాళ్ళు. చిన్నప్పుడు తండ్రిని, వయసులో భర్తని, వృద్ధాప్యంలో కొడుకుని నమ్ముకుంటారు. అందుకే ఇప్పుడు భర్త పరువు మర్యాదల కంటే, నీతి నిజాయితీల కంటే నీకు నీ కన్న కొడుకు జీవితమే ముఖ్యమైపోయింది. ప్రయత్నిస్తాను పార్వతి. నేను ఒక న్యాయమూర్తిని మర్చిపోయి నీ కొడుకుని ఈ దేశం నుంచే బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. చూడమ్మా, జమల ఇల్లు ఎక్కడ? అదేనండి. ఓ, ఇదేరా? అవును బాబు. జమలయ్యా. ఎవలది? ఎవరు బాబు? నువ్వు వేగంగా బోట్ నడపగలవని తెలిసి వచ్చాను. ఒక మనిషిని రహస్యంగా అన్న మనసు తీసుకెళ్ళగలవా? రహస్యంగా అన్నమారుకా? అవును, పోలీసు వాళ్ళకి తెలియకుండా చేర్చాలి. 10,000 ఇస్తాను. ఏటి 10,000? బాబాయ్, తమరు జడ్జి బాబు కదా, నీకు ఇదేం పని బాబా? కావాలంటే మరో 10,000 ఇస్తాను. ఆ మనిషిని సరిగ్గా సాయంత్రం 5 గంటలకు తీసుకొస్తాను. నువ్వు రెడీగా ఉండు. ఇక్కడున్నావా నువ్వు? నీకోసం ఎన్ని రోజుల నుంచి వెతికిస్తున్నాడు రా మా చెన్నకేశవులు గారు. వెళుతున్న కాళ్ళు చేతికట్టి కారులో పరండి. అరవింద్, మీ దగ్గరికి రండి. ప్రమేలా, నువ్వు జాగ్రత్త ఇంటికెళ్ళమ్మా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి జమలైతే మాట్లాడిస్తా. డాడీ, Thank you.
హలో ఏమి నాన్నా, ఏమైంది నాన్నా? నువ్వు అరవిందుని కాపాడలేవు బాబు. ఇప్పుడే అరవిందుని టీవీలో చూపించారు, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, హార్బర్, బస్ స్టాండ్లు అన్ని అన్ని చోట్ల పోలీసు నిఘా వేశారా? ఊరుకోండి నాన్నా, నాకు ధైర్యం చెప్పాల్సింది మీరే. మీరే రాత్రికి వాళ్ళు లేపుతారా? మనుష్యుడెట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది. ఏమయ్యా న్యాయమూర్తి, న్యాయాన్ని చెబుతారు కానీ న్యాయం పాటించరా తమరు? మీకోసం నిద్ర కూడా పోకుండా చిటి అంతా గాలిస్తున్నాను. పోలీసులకు చిక్కకుండా నాకు దొరికినందుకు ఆనందంగా ఉంది. నా వంశనాశనానికి కారణమైన నిన్ను, నీ కొడుకుని ఈ లొకేషన్లోనే సమాధి చేస్తాను. నీ కొడుక్కి నువ్వివ్వలేని తీర్పు నేనిస్తాను. చట్టానికి న్యాయానికి మధ్య నేరస్తులున్నాడు. పోలీస్ బాధ్యత,
నేరం చేసిన వాడిని న్యాయస్థానానికి అప్పచెప్పడం వరకు. ఇడిగో, నేరస్తుణ్ణి న్యాయమూర్తికి అప్పచెప్తున్నాను. మీ కొడుగ్గా కాదు, ఒక హంతకుడిగా. వాణ్ణి కోర్టుకు తీసుకెళ్లి నిర్దోషిగా చరిత్రకెక్కుతారు, పారిపొమ్మని సలహా చెప్పి దోషిగా చరిత్రహీనుడైపోతారు. మీ ఇష్టం. శివశంకరం గారు కదా చదవాల్సింది. ఏ తండ్రి అయినా కన్నకొడుక్కే శిక్ష వేయాలని ఎలా చెప్పగలడు? జస్టిస్ శివశంకరం గారు అనారోగ్య కారణంగా కోర్టుకు రాలేకపోయారు. వారి తీర్పును నేను చదువుతున్నాను. నిందితుడు అరవింద్ మీనా అనే అవివాహితను సోదరుడు అజయ్ని హత్య చేశాడని ప్రాసిక్యూషన్ వాదన. హతురాలి పోస్ట్ మార్టం రిపోర్టు పరిశీలిస్తే ఆమె చనిపోయే ముందు మానభంగానికి గురైందని తెలుస్తుంది. అందుకు కారణం ముద్దాయి అరవిందేనని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. హతుడు అజయ్ హత్యకు కారణం అరవిందేనన్న ప్రాసిక్యూషన్ వాదన సమర్థిస్తూ ఆలీ అనే యువకుడి మరణమాంగూలాన్ని ప్రవేశపెట్టారు. కానీ రికార్డైన గొంతు ఆలీదని చెప్పడానికి కూడా ఏ విధమైన ఆధారాలు ప్రాసిక్యూషన్ వారు చూపించలేకపోయారు. కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ముద్దాయి అరవిందను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను. కావాలని కోరుకున్నావు కానీ పసుపు కుంకాలు కావాలని కోరుకోలేదుగా. అందుకే నీ కొడుకుని నీకు అప్పగించి నేను వెళ్ళిపోతున్నాను. ఇన్నాళ్ళు నీతి కోసం బ్రతికిన నేను తప్పు చేసిన కొడుకును తప్పించడం కోసం ఆత్మద్రోహం చేసుకుని తీర్పు చెప్పాను. అందుకే ఈ లోకం విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. వేణు, అనాథతో అంకులను పిలిపించుకున్నారు కానీ నాన్న అని పిలిపించుకోలేదన్నావుగా. నాయనా, నీతి కోసం నిలబడ్డ నువ్వే నాకు తల కొరిగిపెట్టు.